గౌరవనీయులు మా పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారు ప్రభుత్వ సలహాదారు జిఆర్ రెడ్డి గారు గౌరవ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు రొనాల్డ్ గారు మా డైరెక్టర్ స్టాటిస్టిక్స్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు మేము చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేము తయారు చేసిన లెక్కలు కాదు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన డేటా ఆధారంగానే ఈ మొత్తం ఫిగర్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచడం జరుగుతూ ఉంది అంటే యూ షుడ్ నోట్ దట్ దీస్ ఫిగర్స్ ఆర్ నాట్ దీస్ డీటెయిల్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆల్ దీస్ పబ్లిష్డ్ అండ్ రిలీజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండవది కొన్ని దేశాల మధ్య కూడా కొన్ని కంపారిజన్ ఇస్తున్నాం ఇతర దేశాలతో భారతదేశం పోల్చినటువంటి డేటా ఏదైనా అయితే ఉంటే అది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పబ్లిష్ చేసిన డేటా ఆధారంగా మేము దాన్ని ఈరోజు మీ ఉంచబోతా ఉన్నాం అదేవిధంగా ఈ డేటా అంతా కూడా పబ్లిక్ డొమైన్లో పూర్తిగా అవైలబుల్ ఉన్నాయి వేరియస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్లో కానీ వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్స్లో కానీ అన్ని అంతా డేటా అంతా కూడా మీ అందరికీ కూడా అన్ని పబ్లిక్ డొమైన్స్లో అందుబాటులో ఉన్నటువంటి డేటా ఆధారంగానే మేము మాట్లాడడం జరుగుతూ ఉంది తర్వాత ఈరోజు పెట్టడానికి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక పది రోజుల క్రితం వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి జిఎస్డీపీలు కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ వివిధ గణాంకాలను విడుదల చేయడం జరిగింది ఎంఓఎస్పిఐ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎంఓఎస్పిఐ వారు ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నుంచి ఈ డేటా అంతా కూడా ఒక వారం పది రోజుల క్రితం పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది సో వీ థాట్ ఇట్ ఈజ్ అప్రాప్రియేట్ అండ్ ఈ మధ్య కాలంలో మీరు చూస్తూ ఉంటే కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఈ మధ్య ఆశీర్వాద యాత్రతో మన రాష్ట్రంలో పర్యటిస్తూ రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదనో రాష్ట్ర అభివృద్ధి కుంటుబడిపోయిందనో రకరకాలుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి గారు రాష్ట్రంలో పర్యటించేటప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ అంటే మరి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదైతే ఉందో అది అవగాహన రహిత్యంతోనైనా మాట్లాడాలి లేదు ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసం అవాస్తవాలను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నమైనా అయి ఉండాలి బట్ ఏది ఏమైనా మరి మేము రాష్ట్ర ప్రజల ముందు వాస్తవాలు పెట్టాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఇలా ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది అనేటువంటివి ఇలా కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి వివిధ గణాంకాల ఆధారంగా మరి అభివృద్ధికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆర్ సమ్ పారామీటర్స్ సో ఆ పారామీటర్స్లో ముఖ్యంగా కొన్ని జిఎస్డిపి కానీ పర్క్యాపిటల్ ఇన్కమ్ కానీ పవర్ కన్జంప్షన్ కానీ ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్ సెక్టార్లో గ్రోత్ రేట్ కానీ మెజార్టీ ప్రజలు ఏ రంగాల మీద అయితే ఆధారపడుతున్నారో ఆ రంగాల్లో సాధించేటువంటి వృద్ధిని ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయా రాష్ట్రాలు ఆయా దేశాల యొక్క అభివృద్ధిని మరి కొన్ని పారామీటర్స్ ఆధారంగా లెక్క చేయడం జరుగుతూ ఉంది సో ఆ ప్రత్యేకంగా ఆయా రంగాల్లో మనం ఎక్కడున్నాం ఎలా ఉన్నాం అనేటువంటిది టోటల్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు తయారు చేసి మీ ముందు పెట్టడం జరుగుతూ ఉంది ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హార్డ్ కాపీ కూడా మీ అందరికి ఇచ్చాం ఈ ఆఫ్టర్ దిస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇంకా కొన్ని విషయాలు కూడా మేము ప్రెస్ మీట్ రూపంలో మీ ముందు పెట్టడం జరుగుతుంది సో లెట్స్ బిగిన్ విత్ దిస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సో ఏమేమి చెప్తున్నామనేటువంటి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మీకు ఇచ్చాము సో ముందుగా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి రాష్ట్రం యొక్క వృద్ధి రేటును జిఎస్డిపితో మనం చూడడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒకసారి మీరు గమనించినట్టయితే మన రాష్ట్రం రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఐదు లక్షల ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలతో మన రాష్ట్ర జిఎస్డిపి ఉంటే ఈ ఆరు సంవత్సరాల కాలంలో మనం ఆల్మోస్ట్ డబుల్ నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ను నమోదు చేసుకొని తొమ్మిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయల జిఎస్డిపిని తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది సో ఆల్మోస్ట్ డబుల్ అయినాం మీరు చూసినట్టయితే తెలంగాణ జిఎస్డిపి నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగితే ఈరోజు భారతదేశం యొక్క జీడిపి కేవలం యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మాత్రమే పెరిగింది సో దేశం యొక్క గ్రోత్తో కంపేర్ చేసినప్పుడు మన రాష్ట్రం యొక్క గ్రోత్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డబుల్ ఇన్ఫ్యాక్ట్ మన గ్రోత్ను మనం నమోదు చేయడమే కాకుండా దేశం యొక్క జీడిపి పెరగడంలో కూడా తెలంగాణ ఈరోజు దోహదపడతా ఉంది ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేషన్స్ గ్రోత్ ఇది దిస్ పాయింట్ యూ షుడ్ నోట్ అదేవిధంగా ఈరోజు చూస్తే జిఎస్డిపి మిగతా రాష్ట్రాలతో ఇప్పటివరకు దాదాపు పద్దెనిమిది రాష్ట్రాల యొక్క డేటా కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో అందుబాటులో పెట్టినారు ఇప్పటివరకు అందుబాటులో ఉన్నటువంటి డేటా ప్రకారంగా మనం చూసినట్టయితే వీఆర్ ద థర్డ్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీస్ ఇన్ జిఎస్డిపి వాల్యూ ఇన్ కరెంట్ ప్రైసెస్ అంటే ఒక కేవలం ఒక రెండు రాష్ట్రాలు మాత్రమే మనకంటే ముందున్నాయి మనము థర్డ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ ద ఫస్ట్ హైయెస్ట్ ఇన్ ద సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నాం మొత్తం భారతదేశంలో చూస్తే మూడో స్థానంలో ఈరోజు జిఎస్టిపి గత ఆరు సంవత్సరాల యావరేజ్ గ్రోత్లో చూసినప్పుడు మూడో స్థానంలో ఉన్నాం సో ఇది ఈరోజు కేంద్రం మొత్తం దే కేంద్ర ప్రభుత్వం యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతంతో ఉంటే మనం తొంభై మూడు పాయింట్ ఎనిమిది శాతంతో ఉన్నాం అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వ పనితీరు కంటే మెరుగ్గా ఉందనడానికి ఇది మన ముందున్నటువంటి ఒక పారామీటర్ అదేవిధంగా మీరు చూస్తే కాన్స్టెంట్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ మీరు చూస్తూ వెళ్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్రం ఏర్పడ్డ నాడు దేశం యొక్క జీడిపిలో మన వాటా నాలుగు పాయింట్ ఆరు శాతం ఉంటే పదిహేను పదహారుకు నాలుగు పాయింట్ రెండుగా పదహారు పదిహేడు నాలుగు పాయింట్ రెండు ఎనిమిదిగా పదిహేడు పద్దెనిమిదిలో నాలుగు పాయింట్ మూడు తొమ్మిదిగా పద్దెనిమిది పంతొమ్మిదిలో నాలుగు పాయింట్ ఐదు ఐదుగా పంతొమ్మిది ఇరవైలో నాలుగు పాయింట్ ఏడు ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు అంటే ఇట్స్ అ కాన్స్టెంట్ గ్రోత్ ఇఫ్ ఒకరు ఒకరో సంవత్సరం పెరిగింది ఒక సంవత్సరం తగ్గింది అని కాకుండా రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇరవై ఇరవై ఒకటి వరకు దాదాపు వన్ పర్సెంటేజ్ దేశం యొక్క జీడిపిలో మనం అదనంగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అంటే ఇది చాలా రిమార్కబుల్ గ్రోత్ నార్మల్గా ఇంత గ్రోత్ ఏ రాష్ట్రం కూడా సాధించలేదు కానీ వరుసగా గత ఆరు సంవత్సరాలుగా ఒక కాన్స్టెంట్ గ్రోత్ను తెలంగాణ రాష్ట్రం నమోదు చేయడం జరిగింది అంటే మనము ఈరోజు మీరు గమనించినట్టయితే వన్ పర్సెంట్ మనం ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డ నాడు భారతదేశం యొక్క జీడిపిలో మన వాటా నాలుగు శాతం అయితే ఈరోజు ఐదు శాతానికి మనం పెరగడం జరిగింది ఇట్స్ ఎ కన్సిడరబుల్ గ్రోత్ అదేవిధంగా మీరు ఇంకో విషయం కూడా గమనించాల్సింది ఇక్కడ మనము దేశం యొక్క జీడిపిలో వీఆర్ ద సిక్స్త్ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆరవ అత్యధికంగా దేశానికి ఇస్తున్నాం ఇన్ఫ్యాక్ట్ మనము చూస్తే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే మనము దేశం యొక్క జీడిపిలో సిక్స్త్ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ మనం కానీ పాపులేషన్లో చూస్తే వీఆర్ లెవెన్త్ హైయెస్ట్ జియోగ్రఫికల్గా చూస్తే సారీ జియోగ్రఫికల్గా లెవెన్త్ హైయెస్ట్ పాపులేషన్లో ట్వెల్త్ హైయెస్ట్ కానీ జీడిపి కాంట్రిబ్యూటర్లో మాత్రం సిక్స్త్ హైయెస్ట్ అంటే మనకంటే అనేక రాష్ట్రాలు జియోగ్రఫికల్గా పెద్దగా ఉన్నవి పాపులేషన్ పరంగా పెద్దగా ఉన్నాయి కానీ జీడిపిలో మాత్రం వారందరికంటే కూడా మనము సిక్స్త్ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్గా మనం ఈరోజు దేశంలో మనం నమోదు చేయడం జరుగుతూ ఉంది ఇగో ఇది తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి విజయాల్లో ఇది ఒక అత్యంత ముఖ్యమైనటువంటిది మీరు ఒకసారి గ్రాఫ్ కూడా చూసినట్టయితే ప్రతి సంవత్సరం కూడా మీరు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సీ దట్ బ్లూ బ్లూ లైన్ ఈజ్ తెలంగాణ సారీ బ్లూ లైన్ ఈజ్ ఇండియా గ్రీన్ లైన్ ఈజ్ తెలంగాణ సో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు డిఫరెన్స్ వన్ పర్సెంటే ఉండేది యాక్చువల్గా లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ కానీ మీరు ట్వంటీ ట్వంటీ వన్కు చూస్తే డిఫరెన్స్ ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ ఫోర్ డిఫరెన్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఇయర్ ఆన్ ఇయర్ మీరు చూస్తూ వెళ్తే ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇరవై ఇరవై ఒకటి వరకు దేశం యొక్క వృద్ధి రేటుకు తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వచ్చింది మనకు ఇప్పుడు ఆ రోజు చూడండి మీరు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదకొండు పన్నెండుగా ఉండదు పదిహేను పదహారుకు వెళ్ళినప్పుడు అది పది పాయింట్ ఐదు పద్నాలుగు పాయింట్ రెండు దెన్ లెవెన్ పాయింట్ ఎయిట్ అండ్ థర్టీన్ పాయింట్ నైన్ దెన్ ఇన్ ద ఇయర్ సెవెంటీన్ ఎయిటీన్ లెవెన్ పాయింట్ వన్ థర్టీన్ పాయింట్ నైన్ ఎయిటీన్ నైన్టీన్ హయెస్ట్ గ్యాప్ టెన్ పాయింట్ ఫైవ్ అండ్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఫాలోడ్ బై సెవెన్ పాయింట్ ఎయిట్ లెవెన్ పాయింట్ త్రీ ఈవెన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ కరోనా కరోనా లాంటి క్లిష్టమైనటువంటి స్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం పాజిటివ్ గ్రోత్ను నమోదు చేసింది ప్లస్ టూ పాయింట్ ఫోర్ వేర్ వేరాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది మీరు చూస్తే అవర్ జీడిపి వాజ్ మైనస్ త్రీ అంటే క్లిష్ట సమయంలో కూడా మనం ఒక పాజిటివ్ వృద్ధి రేటును సాధించినటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సో అట్లా మీరు చూసినట్టయితే మొత్తంగా తెలంగాణ రాష్ట్రం గత ఆరు సంవత్సరాల్లో చూస్తే లెవెన్ పాయింట్ సెవెన్ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను జిఎస్డిపిలో మనం సాధించాం గత ఆరు సంవత్సరాల్లో వరుసగా చూస్తే పదకొండు పాయింట్ ఏడు వృద్ధి రేటును మనం సాధించాం వేరేస్ కంట్రీది చూసినప్పుడు అది ఎనిమిది పాయింట్ ఒకటి వృద్ధి రేటు ఉంది సో దీన్ని బట్టి మనం కంపేర్ చేస్తే గత ఆరు సంవత్సరాల్లో మూడు పాయింట్ ఏడు శాతం అదనపు వృద్ధి రేటును ఇవాళ జిఎస్డిపి జీడిపిలో మన రాష్ట్రం సాధించింది అనేటువంటిది ఇవాళ గర్వంగా మనందరం చెప్పుకోవాల్సినటువంటి అంశం అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ వారు అవలంబించేటువంటి విధానాల వల్ల ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి వృద్ధి రేటును ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించింది అంటే ఇది ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరుకు ఇవాళ దేశం మొత్తం కూడా గమనిస్తూ ఉంది ఇవాళ మొత్తం ఈ డేటా అంతా కూడా అవైలబుల్ ఉంది అంటే ఈ ప్రభుత్వ విధానాలు కరెక్ట్గా ఉన్నాయి కనుకనే ఇవాళ తెలంగాణ ఇంత మంచి వృద్ధి రేటును సాధించగలుగుతూ ఉంది మీరు చూడండి ఇది భారత్ సారీ ఈరోజు బంగ్లాదేశ్ తో కంపేర్ చేస్తే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్ కంటే కూడా తక్కువ ఉంది మీరు ఒకసారి గమనించండి బ్లూ లైన్ ఇండియా రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి తగ్గుతూ వచ్చింది బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతూ పోయింది అంటే ఇవాళ కిషన్ రెడ్డి గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెద్దలు చాలామంది మాట్లాడుతున్నారు మేము ఇంత వృద్ధిని సాధించినాము అంత అభివృద్ధిని సాధించినాం అయ్యా మీరు సాధించింది ఏంటంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్ కంటే కూడా పడిపోయింది బంగ్లాదేశ్ కంటే కూడా తగ్గిపోయింది ఇగో ఇది మీరు సాధించినటువంటి పరిస్థితి మీరు ఒకసారి దాన్ని కంపేర్ చేసి చూస్తే బంగ్లాదేశ్కి సంబంధించి ఇవి వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్లో ఉంటాయి ఐ థింక్ ఇందులో లేదు మీరు నోట్ చేసుకోండి రెండు రకాలుగా చూడొచ్చు దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని మనము ఒకటి పర్ క్యాపిటా ఇంకంలో చూస్తాం రెండవది జీడిపిలో చూస్తాం మీరు జీడిపిలో ఒకసారి చూస్తే ఇది యుఎస్ డాలర్స్లో బంగ్లాదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు డాలర్లు ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పద్దెనిమిది వందల డెబ్బై ఏడు డాలర్లు అంటే ఆల్మోస్ట్ ఒక పది డాలర్లు ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీన్ సెవెంటీ సెవెన్ ద డిఫరెన్స్ ఇస్ టెన్ డాలర్స్ సో భారతదేశం కంటే బంగ్లాదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రతి మనిషిది ఒక పది డాలర్లు ఎక్కువగా ఉంది అదేవిధంగా గ్రోత్ రేట్ కూడా చూస్తే నైన్టీన్ ట్వంటీది మనకు వరల్డ్ బ్యాంక్ వెబ్ డేటా వెబ్సైట్లో అవైలబుల్ ఉంది ఫర్ ద ఇయర్ నైన్టీన్ ట్వంటీ దాని ప్రకారంగా చూస్తే బంగ్లాదేశ్ది ప్లస్ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ దేర్ గ్రోత్ రేట్ ఈస్ ప్లస్ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ వేర్ యాజ్ అవర్ కంట్రీ గ్రోత్ రేట్ ఈస్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ పర్సెంట్ ఈరోజు ఎక్కువగా ఉంది ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎక్కువగా ఉంది అంటే ఇంత పెద్ద దేశం మరి ఇవాళ మీరు ఇంత మేము అభివృద్ధి చేసినాము మేము ఈ దేశాన్ని ఇంత గొప్పగా నడిపించినామని చెప్పినారు మీరు నడిపించినటువంటి గొప్పదనం ఏంటంటే బంగ్లాదేశ్ కంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బలహీనపడ్డది అది పర్ క్యాపిటల్ ఇంకంలో కావచ్చు జీడిపిలో కావచ్చు రెండిట్లో కూడా ఈరోజు మనం బలహీనపడ్డటువంటి పరిస్థితి ఈ సదర్న్ స్టేట్స్తో కంపేర్ చేసినాం తెలంగాణ రాష్ట్రం మన దక్షిణ భారతదేశంలో జిఎస్డిపి వృద్ధి రేట్లో వీఆర్ నంబర్ వన్ గత ఆరు సంవత్సరాల్లో మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాలు మనం కంపేర్ చేసుకున్నప్పుడు గత ఆరు సంవత్సరాల్లో అండ్ యావరేజ్ మనం చూసుకుంటే వీ హ్యావ్ అచీవ్డ్ అరౌండ్ లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వేర్ యాజ్ ఇఫ్ యూ లుక్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ విత్ లెవెన్ పాయింట్ టూ కర్ణాటక టెన్ పాయింట్ సిక్స్ కేరళ టెన్ పాయింట్ ఎయిట్ తమిళనాడు టెన్ పాయింట్ వన్ పర్సెంట్ సో ఆల్మోస్ట్ మనము లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్తో మన నంబర్ వన్ స్థానంలో ఈరోజు గత ఆరు సంవత్సరాల వృద్ధి రేటు యావరేజ్ వృద్ధి రేటును చూసుకున్నప్పుడు తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది ఇందాక మనం చెప్పినట్టుగా మనము ఈవెన్ కరోనాలో కూడా మనము టూ పర్సెంట్ వృద్ధి రేటును మనం సాధించడం జరిగింది దెన్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కంలో ఒకసారి మీరు గమనించినట్టయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరానికి ఇందాక నేను చెప్పినట్టు జస్ట్ రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి దాని ప్రకారంగా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ రెండు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన పర్ క్యాపిటల్ ఇంకం ఇప్పటికీ మనం చూసుకుంటే వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ టైమ్స్ సారీ నేషనల్ యావరేజ్తో చూసుకున్నప్పుడు వీఆర్ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ టైమ్స్ ఎ దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇంకమ్ లక్షా ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలైతే తెలంగాణ రాష్ట్రం యొక్క పర్క్యాపిటల్ ఇన్కమ్ రెండు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు అంటే భారతదేశం యొక్క పర్క్యాపిటల్ ఇన్కమ్ కంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పర్క్యాపిటల్ ఇన్కమ్ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ టైమ్స్ ఎ హెడ్ అండ్ వీఆర్ థర్డ్ లార్జెస్ట్ స్టేట్ థర్డ్ హైయెస్ట్ పర్క్యాపిటల్ ఇంకమ్ ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అండ్ గత ఏడు సంవత్సరాలు మీరు చూసుకుంటే వరుసగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రాన్ని మనం ఓవర్టేక్ చేసినాం రాష్ట్రం నాడు పరికాపిటా ఇంకంలో పదవ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలో మూడవ స్థానంలోకి రావడం జరిగింది అంటే ఏడు సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాష్ట్రాన్ని ఓవర్టేక్ చేస్తూ ఈరోజు దేశంలో మూడవ అతిపెద్ద పరికాపిటా ఇంకం ఉన్నటువంటి రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృషి రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి అదేవిధంగా దక్షిణ భారతదేశంలో వీఆర్ నంబర్ వన్ లాస్ట్ యావరేజ్ ఒకసారి చూసుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇరవై ఇరవై ఒకటి వరకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుదలలో యావరేజ్ చూసినప్పుడు వీఆర్ నంబర్ వన్ ఇన్ సౌత్ ఇండియా అండ్ నెంబర్ త్రీ ఇన్ ద కంట్రీ ఒకసారి మీరు ఇక్కడ చూస్తే రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ లక్షా ఇరవై నాలుగు వేల ఒక వంద నాలుగు రూపాయలుంటే ఈరోజు రెండు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు అంటే వీ హ్యావ్ అచీవ్డ్ నైంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ ఇంత ఇంత గ్రోత్ ఏ రాష్ట్రానికి కూడా రాలేదు మీరు ఒకసారి గమనిస్తే ఇంత హయ్యెస్ట్ గ్రోత్ నైంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ డబుల్ వీఆర్ రీచింగ్ ఆల్మోస్ట్ డబుల్ మీరు దేశం యొక్క గ్రోత్ ఒకసారి మనం గమనిస్తే దట్ ఈస్ ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ భారతదేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ గత ఆరు సంవత్సరాల్లో నలభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ తొంభై ఒకటి పాయింట్ ఐదు శాతం మీరు దేశం మొత్తంలో కరెంట్ ప్రైసెస్లో చూసినప్పుడు మనం సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్లో వీఆర్ ద సెకండ్ హయ్యెస్ట్ మీరు ఒకసారి గ్రాఫ్లో చూసినట్టయితే రెండు వేల పద్నాలుగు పదిహేనులో వన్ పాయింట్ ఫోర్ త్రీ టైమ్స్ భారతదేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కము తెలంగాణ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ను మనం కంపేర్ చేస్తే ఆ రోజు వన్ పాయింట్ ఫోర్ త్రీ టైమ్స్ ఉంటే ఈరోజు అది వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ టైమ్స్ పెరిగింది అంటే కాన్స్టెంట్గా మనం పెరుగుతూ వెళ్తున్నాం ఆ రోజు ఎనభై ఆరు వేల ఆరు వందల నలభై ఏడు రూపాయలు దేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ రాష్ట్రం యొక్క పరిక్యాపిటా ఇంకం లక్షా ఇరవై నాలుగు వేల ఒక వంద నాలుగు రూపాయలు బట్ టుడే దేశం యొక్క పర్క్యాపిటల్ ఇంకం లక్షా ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రా మన రాష్ట్రం యొక్క పర్క్యాపిటల్ ఇంకం రెండు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు అంటే వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ టైమ్స్ దేశం యొక్క పరికాపిట ఇన్కమ్ కంటే మన రాష్ట్రం ముందుంది మరి ఇప్పుడు చెప్పాలి కిషన్ రెడ్డి గారు ఇది మీ యొక్క పనితీరుకు మా పనితీరుకు ఉన్నటువంటి తేడా ఇది ఇప్పుడు ఎవరి పనితీరు ఏంటనేది ప్రజల ముందు ఉంది కదా ఈ రకంగా ఈరోజు పర్ క్యాపిటల్ ఇంకంలో కూడా మన రాష్ట్రం చాలా బాగా పనిచేస్తూ ఈరోజు ముందుకు పోతా ఉంది ఇది ఒట్టిగా రాలే గత కొంతకాలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అవలంబించిన విధానాలు ఇలా మనము ఇండస్ట్రీ సెక్టార్లో కానీ ఐటీ సెక్టార్లో కానీ అగ్రికల్చర్ సెక్టార్లో కానీ అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టార్స్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల ఈ రాష్ట్రం యొక్క సంపద పెరిగింది రాష్ట్ర ప్రజల యొక్క ఇన్కమ్ పెరిగింది ఈ రెండు కూడా పెరిగినాయి రాష్ట్ర సంపద ప్రజల యొక్క ఇంకం ఈ రెండు పెరగడానికి ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల ఇంత మంచి ఇలా గణనీయమైనటువంటి పురోగతిని మన రాష్ట్రం సాధిస్తూ ఉంది మీరు ఒకసారి గమనిస్తే పర్ క్యాపిటల్ ఇంకమ్ ట్వంటీ ట్వంటీ వన్ ఎట్ కరెంట్ ప్రైసెస్ తెలంగాణ వర్సెస్ అదర్ స్టేట్స్ మన ఎల్లో లైన్లో ఉన్నటువంటిది మిడిల్లో ఉన్నటువంటిది కంట్రీ యొక్క పర్ క్యాపిటల్ ఇంకమ్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది వేరాజ్ మీరు తెలంగాణ చూస్తే గ్రీన్ లైన్లో ఉంది మనము థర్డ్ హైయెస్ట్ రెండు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలతో ఉన్నాం మన పైన రెండే రాష్ట్రాలు ఉన్నాయి ఒకటి హర్యానా రెండవది సిక్కిం ఇక్కడ మీరు చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ ర్యాంకింగ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో వివర్ ఎట్ టెన్త్ ప్లేస్ దెన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్కి వెళ్ళేసరికి తొమ్మిదో స్థానంలోకి వెళ్ళాం పదహారు పదిహేడులో ఎనిమిదో స్థానానికి వెళ్ళాం పదిహేడు పద్దెనిమిదిలో ఏడవ స్థానానికి అంటే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వెళ్తున్నాం చూడండి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఏడో స్థానానికి వెళ్ళాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వెళ్లేసరికి నాలుగో స్థానానికి వెళ్ళింది తెలంగాణ ఈవెన్ పంతొమ్మిది ఇరవైలో కూడా నాలుగో స్థానంలో ఉన్నాం ఇరవై ఇరవై ఒకటిలో మూడవ స్థానానికి వెళ్ళాం అంటే కాన్స్టెంట్ గ్రోత్ మీరు జిఎస్డిపిలో చూసిన పర్ క్యాపిటల్ ఇంకంలో చూసిన ఇట్స్ విఆర్ రిజిస్టరింగ్ ఏ కాన్స్టెంట్ గ్రోత్ అంటే ప్రభుత్వం యొక్క ఒక నిబద్ధతతో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి ఇంతకంటే ఇంకేం ఉదాహరణ కావాలి ఇవాళ ఎవరు ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ ఇయర్లో ఏ స్టేట్ను బైపాస్ చేసినాం కూడా చూడవచ్చు మీరు అక్కడ చూస్తే ఫిఫ్టీన్ సిక్స్టీన్లో ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ను బైపాస్ చేసినాం దెన్ సిక్స్టీన్ సెవెంటీన్లో తమిళనాడు సెవెంటీన్ ఎయిటీన్లో మహారాష్ట్ర దెన్ ఎయిటీన్ నైన్టీన్లో కర్ణాటక కేరళ ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా అనేక రాష్ట్రాలు బీజేపీ మరియు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ రాష్ట్రాలను మనం బైపాస్ చేస్తున్నాం ఇయర్ ఆన్ ఇయర్ అండ్ రీసెంట్లీ గోవా ట్వంటీ ట్వంటీ వన్ ఈ గ్రాఫ్ను మీరు ఒకసారి గమనిస్తే పర్ క్యాపిటల్ ఇంకంలో తెలంగాణ వర్సెస్ ఇండియా అంటే దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇంకమ్ ఏ ఇయర్ ఎంతెంత పెరుగుతూ పోయింది మన రాష్ట్రం ఎలా ఉంది అనేటువంటిది ఆ గ్రోత్ రేట్ని ఇండికేట్ చేసేటువంటి గ్రాఫ్ మీరు చూడండి మరి మొట్టమొదటి సంవత్సరం రాష్ట్రం ఏర్పడ్డప్పుడు వన్ పాయింట్ వన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉండేది పర్ క్యాపిటల్ ఇంకమ్ లో నైన్ పాయింట్ ఫైవ్ అండ్ టెన్ పాయింట్ సిక్స్ బట్ ఇఫ్ యూ సీ టుడే ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ డిఫరెన్స్ ఉంది ఫైవ్ పాయింట్ ఎయిట్ డిఫరెన్స్ అంటే మనం కన్సిడరబుల్గా రాష్ట్రం మరి ఈరోజు ముందుకు పోతూ ఉంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ మనం మొత్తంగా గత ఆరు సంవత్సరాల్లో చూస్తే పర్ క్యాపిటల్ ఇంకంలో మనము లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను మనం నమోదు చేసుకున్నాం భారతదేశం యొక్క యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే నాలుగు శాతం సో దీన్ని బట్టి మీరు సారీ సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఈజ్ ద కంట్రీ ఏఏజీఆర్ అండ్ యాజ్ తెలంగాణ ఇట్ ఈస్ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో మొత్తంగా మీరు చూసినట్టయితే ఈరోజు మనము మన పర్ క్యాపిటల్ ఇన్కంలో ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ విఆర్ మోర్ దెన్ ద కంట్రీస్ గ్రోత్ రేట్ అదేవిధంగా దేశం మొత్తంలో కూడా చూస్తే ఈ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో వీఆర్ స్టాండింగ్ ఎట్ నంబర్ టూ ఈ కోవిడ్ నైన్టీన్లో కూడా మనం మన రాష్ట్రం పాజిటివ్ గ్రోత్ రేట్ నమోదు చేసింది పర్ క్యాపిటల్ ఈ ఈరోజు చూస్తే మన భారతదేశం యొక్క గ్రోత్ ఏమో మైనస్ ఫోర్గా నమోదైతే తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రోత్ ప్లస్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్గా నమోదైంది అంటే కరోనా లాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మనం పాజిటివ్ గ్రోత్ను నమోదు చేయడానికి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో మన రాష్ట్రం సాధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రగతి వల్ల ఇక్కడ మనం ప్లస్ వన్ పాయింట్ ఎయిట్ను నమోదు చేయగలిగినాం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన అనేక కార్యక్రమాలు లైక్ మిషన్ కాకతీయ కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు వల్ల కానీ అదేవిధంగా రైతు బంధు రైతు బీమా పథకం వల్ల కానీ గొర్రెల పంపిణీ కార్యక్రమం కానీ డైరీ సెక్టార్లో ప్రభుత్వం చూపెట్టినటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ వల్ల మనము ఒక పాండమిక్ సిచ్యువేషన్లో కూడా పాజిటివ్ గ్రోత్ను తెలంగాణ రాష్ట్రం నమోదు చేయగలిగింది దేశంలో అనేక రాష్ట్రాలు మైనస్లో ఉన్నాయి ఓవరాల్గా కంట్రీది కూడా చూసినప్పుడు మైనస్ ఫోర్గా ఉంది వేరేస్ తెలంగాణ ఇస్ ప్లస్ వన్ పాయింట్ ఫోర్ ఇది నైన్టీన్ ట్వంటీ అండ్ ట్వంటీ ట్వంటీ వన్ పర్ క్యాపిటా ఇంకమ్ది కంట్రీ వైజ్ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఇండియా మ్యాప్లో కూడా ఒకసారి పొందుపరచడం జరిగింది మీరు దీంట్లో కూడా ఒకసారి గమనించవచ్చు మనము తెలంగాణ లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు ఎలా పెరిగింది టూ పాయింట్ త్రీ త్రీ నుంచి టూ పాయింట్ త్రీ ఎయిట్ మనం పెరిగాం ఇది ఓవరాల్గా మొత్తం దేశం యొక్క అందుబాటులో ఉన్నటువంటి పర్క్యాపిటా ఇన్కమ్ రాష్ట్రాల యొక్క డీటెయిల్స్ ఇక్కడ కూడా చూస్తే దక్షిణ భారతదేశంలో అగైన్ మనము ఆర్ నెంబర్ వన్ ఇందాక మీరు చూసినప్పుడు జిఎస్డిపిలో దక్షిణ భారతదేశం యొక్క యావరేజ్లో మనం నెంబర్ వన్లో ఉన్నాం ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా మీరు చూసినట్టయితే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యావరేజ్ గ్రోత్తో దక్షిణ భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే జిఎస్డిపి గ్రోత్ రేట్లో దేశంలో దక్షిణ భారతదేశంలో వీఆర్ నెంబర్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క యావరేజ్లో కూడా తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉంది లాస్ట్ సిక్స్ ఇయర్స్ యావరేజ్ ఆఫ్ జిఎస్డిపి అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ స్టూడ్ నంబర్ వన్ ఇన్ సౌత్ ఇండియా రెవెన్యూ కలెక్షన్ అనాలిసిస్ ఇది చాలా ఇంపార్టెంట్ జనరల్గా రాష్ట్రం యొక్క ఓన్ రెవెన్యూ మన రాష్ట్రం యొక్క ఎస్ఓటిఆర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ జనరల్ ప్రధానమంత్రి గారు కూడా అనేక దాంట్లో చెప్తూ ఉంటారు రాష్ట్రాలు స్వయం సమృద్ధిని సాధించాలి రాష్ట్రాలు తమ ఆర్థిక వనరుల మీద దృష్టి పెట్టాలి రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతం కావాలి అని ప్రధానమంత్రి గారు అనేక మీటింగ్లలో జనరల్గా నీతి ఆయోగ్ మీటింగ్స్లో కూడా వారు గట్టిగా ప్రస్తావిస్తూ ఉంటారు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఆర్ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ రెండు వేల పద్నాలుగు పదిహేనులో మీరు చూస్తే ముప్పై ఐదు వేల ఒక వంద నలభై ఆరు కోట్లు ఉండేది బట్ ఈరోజు అరవై ఆరు వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్లు మనం అంచనా వేసుకున్నాం పంతొమ్మిది ఇరవై అయితే మీకు పక్కాగా అరవై ఏడు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు బట్ ప్రొవిజనల్గా ట్వంటీ ట్వంటీ వన్కు అరవై ఆరు వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్లుగా మనం చెప్ప చెప్ తెలపడం జరుగుతూ ఉంది సో మీరు ఇక్కడ చూస్తే నైంటీ పర్సెంట్ గ్రోత్ మీరు తెలంగాణది మీరు గమనిస్తే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ గ్రోత్ మనం అచీవ్ చేసినాం ఫ్రమ్ ద ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టు టు ద ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ యావరేజ్ లెక్కదీస్తే గత ఆరు సంవత్సరాల్లో మన యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేటు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ చూసినప్పుడు ఇట్ ఈజ్ లెవెన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేస్తే వీఆర్ నెంబర్ వన్ ఎస్ఓటిఆర్లో రాష్ట్రం యొక్క గత ఆరు సంవత్సరాల ఏజీఆర్లో వీఆర్ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ మన తర్వాత మీరు చూస్తే ఒరిస్సా ఉంది నైన్ పాయింట్ సెవెన్ ఫోర్తోని ఈవెన్ గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు చూస్తే ఆల్మోస్ట్ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంటేజ్ గ్యాప్ ఉంది సెకండ్ ప్లేస్లో కూడా నియర్ బై కూడా లేరు మనకు ఈవెన్ మీరు సెకండ్ ప్లేస్లో ఉన్న ఒరిస్సా కూడా వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ గ్యాప్తో ఉంది అంటే ఇంత అద్భుతమైనటువంటి వృద్ధి మనం ఇవాళ సాధించిన అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు అంటే మన ట్యాక్స్ కలెక్షన్స్లో కానీ మన పనితీరులో కానీ మన ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు మీరు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినారు ప్రభుత్వం పంచుతూ పోతుంది ప్రభుత్వ ఆదాయం ఎలా పెరుగుతుంది అంటే ఇది చూడండి అంటే మన ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానము ఎఫెక్టివ్గా ఉందనడానికి ఇది ఒక నిదర్శనం ఒకవైపు మనము ప్రాజెక్టులు కట్టి ఉత్పత్తిని పెంచినం ఇంకొక వైపు గొర్రెలు పంచినాం తద్వారా ఉత్పత్తి పెరిగింది అందువల్ల మీరు ఈ యొక్క గ్రోత్ను మనం సాధించగలుగుతా ఉన్నాం చూస్తే మీరు ఒరిస్సా నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ జార్ఖండ్ ఎయిట్ పాయింట్ నైన్ ఉత్తరప్రదేశ్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఆంధ్రప్రదేశ్ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ దెన్ రాజస్థాన్ సెవెన్ పాయింట్ సెవెన్ నైన్ సో అట్లా మీరు బెంగాల్ కూడా సేమ్ ఉన్నట్టుంది సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ సో గత ఆరు సంవత్సరాల్లో పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న అన్ని రాష్ట్రాల వివరాలు చూసుకున్నప్పుడు వీఆర్ నెంబర్ వన్ లెవెన్ పాయింట్ ఫైవ్ టూతోని మొదటి స్థానంలో ఈరోజు మన ఎస్ఓటిఆర్ ట్యాక్స్ కలెక్షన్స్లో కూడా రాష్ట్రం ముందు స్థానంలో ఉంది గుజరాత్ ఇస్ ద లాస్ట్ మరి ఎంపీ సాబ్ బోల్ గుజరాత్ లాస్ట్ మే సో ఈ జిఎస్డిపికి మూడు రకాలుగా మనం చూస్తాం ఒకటి ప్రైమరీ సెక్టర్ రెండవది సెకండరీ సెక్టర్ మూడవది టెర్షరీ సెక్టర్ అసలు ఈ జిఎస్డిపిని ఎట్లా కొలుస్తారంటే ఈ మూడు సెక్టార్ల ఆధారంగా మూడు సెక్టార్లలో వచ్చినటువంటి గ్రోత్ ఆధారంగా ఈ జిఎస్డిపి అనేటువంటిది నిర్ణయం జరుగుతుంటుంది సో ఇందులో ముఖ్యంగా ప్రైమరీ సెక్టార్లో మీరు ఒకసారి గమనిస్తే ఇందులో మనం జనరల్గా చూసేది అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీ లైక్ లైఫ్ స్టాక్ ఫిషింగ్ ఒక మైనింగ్ కూడా దీంట్లో వస్తుంది మెయిన్గా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీ మీరు ఇందులో చూస్తే రిమార్కబుల్ ప్రోగ్రెస్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మన జిఎస్డిపిలో ప్రైమరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే టుడే ఇట్ ఈస్ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే మన గ్రోత్ రేటు చాలా అద్భుతమైనటువంటి గ్రోత్ రేటు ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో కూడా మీరు చూస్తే మనము ఫోర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఈరోజు మన గ్రోత్ రేట్ ఉంది దేశం యొక్క గ్రోత్ రేట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీలో భారతదేశం యొక్క వృద్ధి రేటు మూడు పాయింట్ ఆరు శాతం అయితే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు పద్నాలుగు పాయింట్ మూడు శాతం సో ఎన్ని రేట్లు ఎక్కువగా ఉన్నామో చూడండి ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ దేశం యొక్క అగ్రికల్చర్ వృద్ధి రేటు కంటే తెలంగాణ యొక్క అగ్రికల్చర్ వృద్ధి రేటు నాలుగున్నర రెట్లు అధికంగా ఉంది అంటే వ్యవసాయ రంగం మీద ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులు వ్యవసాయ రంగం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అవలంబించినటువంటి విధానము అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చింది అనడానికి ఈ యొక్క వృద్ధి రేటు ఒక ఉదాహరణ అదేవిధంగా సెకండరీ సెక్టర్లో కూడా మీరు చూస్తే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ట్రక్షన్ ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్ దీంట్లో ఉంటాయి దీంట్లో ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ కూడా మనం పద్దెనిమిది శాతం వృద్ధి రేటును మనం ఇక్కడ నమోదు చేయడం జరిగింది ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ వరకు మనము ఈ దాదాపు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో సబ్ సెక్టార్లో చూస్తే డెబ్బై రెండు శాతం వృద్ధి రేటును మనం ఇక్కడ నమోదు చేయడం జరిగింది అదేవిధంగా టెరిషరీ సెక్టార్లో కూడా మరి రాష్ట్రం మంచి వృద్ధి రేటును మనం సాధించుకున్నాం ఇక్కడ కూడా యాక్చువల్గా దీంట్లోనే చాలా ఎక్కువ జిఎస్డీపీ కాంట్రిబ్యూషన్ అనేది ఈ సెక్టార్ నుంచే చాలా ఎక్కువగా వస్తుంది మనకు దాదాపు యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఈ సెక్టార్ నుంచి మనం కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా మంచి వృద్ధి రేటును ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూస్తే వన్ పాయింట్ ఫైవ్ టు టూ టైమ్స్ మనం రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇరవై ఇరవై ఒకటి మధ్య నమోదు చేయడం జరిగింది ఐటీ సెక్టార్లో కూడా వన్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ మనం నమోదు చేసినాం ఫోర్టీన్ ఫిఫ్టీన్తో చూసినప్పుడు నూట ఇరవై శాతం ఐటీ సెక్టార్లో కూడా మన వృద్ధి రేటు నమోదు చేయడం జరిగింది ఈ సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ఒక్కసారి మీరు గమనిస్తే అన్ని ఒక్కొక్క సెక్టర్ వైజ్ మనం చూస్తే ప్రైమరీ సెక్టర్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ నుంచి ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్కు మనం పెరగడం జరిగింది ఇదే యాక్చువల్గా మీరు ఇది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ నేను నెక్స్ట్ స్లైడ్లో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైమరీ సెక్టార్ గురించి అదేవిధంగా మనకు సెకండరీ సెక్టార్ కరోనా వల్ల మనం కొంత ఎఫెక్ట్ అయినాం బిఫోర్ కరోనా బాగా పెరిగినాం నైన్టీన్ పాయింట్ నుంచి టూ నుంచి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా టెరిషరీ సెక్టార్ కూడా సిక్స్టీ వన్ పాయింట్ త్రీ ఇన్ ద ఇయర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉంటే ఈ సంవత్సరం యాభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మన జీఎస్వివిఏ వాల్యూస్ నమోదు చేయడం జరిగింది మీరు ఇక్కడ గమనించినట్టయితే ప్రైమరీ అండ్ టెరిషరీ సెక్టర్స్లో మరి మనం చాలా బాగా దేశంతో కంపేర్ చేసుకున్నప్పుడు రెండిట్లో కూడా మనం మెరుగ్గా ఉన్నాం భారతదేశం ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉంటే ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ప్రైమరీ సెక్టార్లో టెరిషరీ సెక్టర్లో కూడా యాభై మూడు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే యాభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అధికంగా మనం నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రైమరీ సెక్టర్ అనేది మన రాష్ట్రంలో దాదాపు యాభై ఐదు శాతం జనాభా ప్రైమరీ సెక్టార్ మీదనే ఆధారపడుతుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అవర్ పాపులేషన్ డిపెండ్స్ ఆన్ ప్రైమరీ సెక్టార్ అక్కడ మేజర్గా మనం మంచి గ్రోత్ రేట్ను మనం నమోదు చేయడం జరిగినాం అంటే ఇది రాష్ట్రంలోని ప్రజల జీవన విధానంలో చాలా మార్పు తెచ్చింది వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో స్థితిగతుల్లో చాలా మార్పును మనం సాధించగలిగినాం ఈ ప్రైమరీ సెక్టార్లో ఇందాగా నేను చెప్పినట్టుగా ఇంత మంచి గ్రోత్ రావడానికి కారణం మనము మిషన్ కాకతీయ కానీ కాళేశ్వరం కానీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ రైతు బంధు రైతు బీమా గొర్రెల పంపిణీ కార్యక్రమం ఇట్లా అనేక కార్యక్రమాలు ఏదైతే రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా ఇలాంటి ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇంత అద్భుతమైనటువంటి గ్రోత్ను మనం వ్యవసాయ అనుబంధ రంగాలు ఈ ప్రైమరీ సెక్టార్లో నమోదు చేసుకోవడం జరిగింది మీరు గ్రాఫ్లో కూడా చూస్తే అగ్రికల్చర్ సెక్టార్ చూస్తే మీరు బాగా ప్రైమరీ సెక్టర్ కంటిన్యూస్గా మనము సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో చాలా ముందుకు వెళ్ళడం జరిగింది మిగతా రెండు సెక్టార్లు కోవిడ్ వల్ల కొంత తగ్గిన అగ్రికల్చర్ సెక్టార్ మాత్రం ముఖ్యంగా ప్రైమరీ సెక్టార్ అండ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ మాత్రం కంటిన్యూస్గా ఇంత కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో కూడా సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ మనం నమోదు చేసుకోవడం జరిగింది అంటే మీరు కంపేర్ చేస్తే అగ్రికల్చర్ సెక్టార్ను ప్రైమరీ సెక్టార్లో ఫోర్టీన్ ఫిఫ్టీన్లో టూ పర్సెంట్ గ్రోత్తో ఉండే టుడే ఇట్ ఈస్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ వీ హావ్ అచీవ్డ్ ఫోర్టీన్ ఫైవ్ పర్సెంట్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ గత ఆరు సంవత్సరాలు సాధించాం ప్రైమరీ సెక్టార్లో ఇది ఒక రిమార్కబుల్ గ్రోత్ వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాల్లో మనం రాష్ట్రం సాధించినటువంటి గ్రోత్ ఇక్కడ కూడా మీరు ఒకసారి గమనిస్తే ఈ ప్రైమరీ సెక్టార్లో దక్షిణ భారతదేశంతో మొత్తం దేశం యొక్క గ్రోత్తోని ఒకసారి కంపేర్ చేసుకున్నట్టయితే మనము దక్షిణ భారతదేశంలో నంబర్ వన్ లాస్ట్ సిక్స్ ఇయర్స్లో ప్రైమరీ సెక్టార్లో మన గ్రోత్ను కంపేర్ చేస్తే ఆర్ నెంబర్ వన్ ఇన్ ద సౌత్ ఇండియా అండ్ కంట్రీతో కంపేర్ చేస్తే ఆర్ ఆల్మోస్ట్ డబుల్ దేశం యొక్క యావరేజ్ ప్రైమరీ సెక్టార్లో లాస్ట్ సిక్స్ ఇయర్స్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే మనం ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తోని వీఆర్ ఇన్ ఆల్మోస్ట్ ఇన్ ద డబుల్ ఇది అగైన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో మళ్ళీ సబ్ సెక్టర్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ మీరు ఇక్కడ కూడా మీరు గమనిస్తే పంటలలో చూసినప్పుడు నలభై ఒక్క వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఉంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ఎనభై వేల ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు లైవ్ స్టాక్లో చూస్తే ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల నుంచి తొంభై నాలుగు వేల రెండు వందల పదకొండు కోట్లకు మనం లైవ్ స్టాక్లో పెరిగినాం అగ్రికల్చర్ సెక్టార్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగినాము లైవ్ స్టాక్లో అయితే ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ గ్రోత్ ఉంది ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొర్రెల పంపిణీ కార్యక్రమము డైరీ రంగాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాలుగు రూపాయలు ఒక లీటర్కు పాలకు ఇన్సెంటివ్ ఇవ్వడం కానీ కొత్తగా పాడి పశువులు అందించడం వల్ల మీరు చూస్తే లైవ్ స్టాక్లో ప్రభుత్వం యొక్క పనితీరు వల్ల ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ ఇరవై నాలుగు వేల సారీ ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల నుంచి తొంభై నాలుగు వేల రెండు వందల పదకొండు కోట్లు పెరిగినాం కొంతమంది మాట్లాడినారు రాజకీయంగా గోరెలు పంచుతున్నారు ఏమొస్తుంది లేదా బర్రెలు పంచుతున్నారు ఏమొస్తుంది పాడి రైతులకు ఇన్సెంటివ్ ఇస్తున్నారు ఏమొస్తుంది అంటే మీరు ఒకసారి గమనిస్తే ఎంత అద్భుతంగా ఈరోజు రాష్ట్ర జీఎస్డిపిని పెరగడంలో ప్రజల ఆదాయాల్ని పెంచడంలో మన ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో ఎంత అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించామనడానికి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలే ఇలా ఆధారం ఫిషింగ్ యాక్వాలో కూడా మనం చూసినట్టయితే దాంట్లో కూడా రెండు వేల ఆరు వందల డెబ్బై కోట్ల నుంచి మనం ఐదు వేల రెండు వందల యాభై నాలుగు కోట్లు ఆల్మోస్ట్ డబుల్ ఫిషింగ్ సెక్టర్లు కూడా పెరగడం జరిగింది మన ప్రభుత్వం కట్టినటువంటి కొత్త రిజర్వాయర్లు కానీ మిషన్ కాకతీయాల చెరువుల పునరుద్ధరణ వల్ల కానీ ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం వల్ల కానీ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఏడు సంవత్సరాల్లోనే రెట్టింపు ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం సాధించింది ఇది మరొక అద్భుతమైనటువంటి ప్రగతి రాష్ట్రంలో ప్రధానంగా పండే పంటలు మూడు పంటలు వరి పత్తి కంది పంట ఈ మూడు పంటలు మీరు చూసినట్టయితే మీరు రెండు వేల పద్నాలుగు పదిహేను రాష్ట్రం ఏర్పడ్డనాడు రాష్ట్రంలో పండినటువంటి వరి ధాన్యం యొక్క విలువ తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు వేరాజ్ లాస్ట్ ఇయర్ నలభై ఏడు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల వరిధాన్యం పండింది ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ద వాల్యూ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ అదేవిధంగా కాటన్ కూడా మీరు చూస్తే ఐదు వందల ముప్పై కోట్ల రూపాయల నుంచి మరి సారీ ఏడు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల నుంచి పంతొమ్మిది వేల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు మరి కాటన్ ఉత్పత్తిలో మన రాష్ట్రం పెరగడం జరిగింది రెడ్ గ్రామ్లో ఐదు వందల ముప్పై కోట్ల నుంచి మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయలకు పెరగడం జరిగింది లైవ్ స్టాక్లో కూడా మీరు చూడండి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఎనిమిది వేల మూడు వందల ఒక కోట్ల రూపాయలు ఉండేటువంటి మీటు ఈరోజు ఇరవై ఆరు వేల నూట పదకొండు కోట్ల రూపాయలకు పెరిగింది అదేవిధంగా పౌల్ట్రీలో కూడా ఐదు వేల రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల నుంచి పన్నెండు వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయలకు ఫిషరీస్ రంగంలో మీరు గమనిస్తే రెం రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయల నుంచి ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలకు ఫిషరీస్ సెక్టార్లో కూడా మన రాష్ట్రం వృద్ధిని నమోదు చేయడం జరిగింది ఇండస్ట్రీలో కూడా మన రాష్ట్రం యొక్క కాంట్రిబ్యూషన్ మీరు చూస్తే అన్ని సెక్టార్లు కలిపి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ కన్స్ట్రక్షన్ మైనింగ్ అన్ని కలిపినప్పుడు లక్ష నాలుగు వేల మూడు వందల అరవై ఐదు కోట్ల నుంచి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లకు ఈరోజు పెరిగింది అంటే సెవెంటీ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ను నమోదు చేసినాం ఇండస్ట్రీలో కూడా ఆల్మోస్ట్ సెవెంటీ టూ పర్సెంట్ ఈజ్ అవర్ గ్రోత్ రేట్ కన్స్ట్రక్షన్ సెక్టారు దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మరి మన జీఎస్డిపిలో కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది వన్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ రాష్ట్రం కానీ ఆ దేశం అభివృద్ధిలో ఉంది అని చెప్పడానికి ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు వాడుతున్న విద్యుత్ వినియోగాన్ని కూడా ఒక పారామీటర్గా గమనించడం జరు గుర్తించడం జరుగుతుంది అంటే ఆ రాష్ట్ర ప్రజలు ఎంత విద్యుత్ వాడుతున్నారు దాని యావరేజ్ను ఆ రాష్ట్రం ఆ దేశం యొక్క అభివృద్ధికి ఒక గీటు రాయిగా కూడా దాన్ని పరిగణిస్తుంటారు మీరు చూసినట్టయితే ఈరోజు దేశం మొత్తంలో పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్లో మనం ఐదవ స్థానంలో ఉన్నాం గ్రోత్లో చూస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్య పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ యొక్క గ్రోత్ చూసినప్పుడు మనము నంబర్ వన్ స్థానంలో ఉన్నాం భారతదేశంలో ఎయిటీన్ నైన్టీన్ నుంచి నైన్టీన్ ట్వంటీకి పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ గ్రోత్ రేట్లో వీఆర్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఈరోజు కూడా మీరు చూస్తే తెలంగాణ పద్దెనిమిది వందల తొంభై ఆరు యూనిట్ల పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్స్తో ఇవాళ దేశంలో ఐదవ స్థానంలో ఉన్నాం మనం ఇక్కడ కూడా మనం అద్భుతమైనటువంటి అభివృద్ధిని మనం సాధించాం ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో రైతాంగానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఏదైనా ఒక రాష్ట్రం ఇస్తుందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇస్తుంది నో అదర్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఈజ్ గివింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫ్రీ క్వాలిటీ పవర్ యాక్చువల్గా ఇరవై ఐదు లక్షల కనెక్షన్లు అధికారికంగా ఉన్నాయి కానీ అధికారులు దాన్ని బట్టి ఆల్మోస్ట్ ముప్పై లక్షల వ్యవసాయ విద్యుత్ ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తుంది క్వాలిటీ పవర్ ఇస్తుంది అనేక రాష్ట్రాలు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు కొన్ని రాష్ట్రాలు ఉచిత పవర్ విద్యుత్ ఇచ్చినా కేవలం ఏడు గంటలు తొమ్మిది గంటలు మాత్రమే ఇస్తారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వచ్చిన తొమ్మిదో నెల నుంచే రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదో నెల నుంచే రాష్ట్రం విద్యుత్ రంగంలో సెల్ఫ్ సస్టైన్ అయింది అంటే పవర్ కట్స్ లేని రాష్ట్రంగా అందరికీ నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వగలిగే రాష్ట్రంగా తొమ్మిదో నెల నుంచే రాష్ట్రం మరి అద్భుతమైనటువంటి ప్రగతిని విద్యుత్ రంగంలో సాధించడం జరిగింది సర్వీస్ సెక్టర్లో కూడా మీరు గమనించినట్టయితే ఇది ముఖ్యంగా రియల్ ఎస్టేటు ఈ ఇన్లా నిర్మాణానికి సంబంధించినటువంటిది ఇక్కడ కూడా మంచి వృద్ధిని రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇరవై ఇరవై ఒకటి మధ్య మీరు గమనిస్తే రెండు లక్షల ఎనభై ఆరు వేల పదకొండు కోట్ల రూపాయల నుంచి ఐదు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల ముప్పై కోట్లకు మరి ఆల్మోస్ట్ డబుల్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ టైమ్స్ సర్వీస్ సెక్టార్లో కూడా మన వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది ఐటీలో మీరు గమనిస్తే మన రాష్ట్రం నుంచి ఐటీ ఉత్పత్తుల విలువ రెండు వేల పద్నాలుగు పదిహేనులో అరవై ఆరు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లుంటే ఈ సంవత్సరం ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలకు మరి ఐటీ సెక్టార్లో మనం పెరగడం జరిగింది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ మనం గమనించవచ్చు ఇక్కడ యాన్యువల్ యావరేజ్ గ్రోత్ కూడా ఫోర్టీన్ పర్సెంట్ మనం నమోదు చేయడం జరిగింది ఐటీ సెక్టార్లో రాష్ట్రం ఏర్పడిన నాడు మూడు లక్షల డెబ్బై ఒక్క వేల మంది ఉద్యోగులు పనిచేస్తే ఈరోజు ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఈరోజు ఐటీ సెక్టార్లో పనిచేయడం జరుగుతూ ఉంది ఇది మనం ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా కాన్స్టెంట్ గ్రోత్ను నమోదు చేస్తూ వస్తున్నాం ఆల్మోస్ట్ అండ్ యావరేజ్ ఆఫ్ ఫోర్టీన్ పర్సెంట్ గ్రోత్ మనం అచీవ్ చేయడం జరిగింది వర్క్ క్యాపిటల్ ఇంకమ్ ఇందాక ఒక చిన్నది మా ప్రజెంటేషన్లో ఒక చిన్న మిస్టేక్ మా ఫైనాన్స్ సెకీ గమనించింది మా టైపోయర్ అయినట్టుంది మనము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రాన్ని బైపాస్ చేసిన మన దగ్గర గోవా వచ్చింది ఇన్స్టెడ్ ఆఫ్ గోవా ఇట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్ అదొకటి కైండ్లీ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోవా కైండ్లీ ఇట్ ఎస్ హిమాచల్ ప్రదేశ్ ఇంకొక రెండు మూడు రంగాల మీద మీ దృష్టికి దేవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ మీద మీరు ఒకసారి గమనిస్తే ఈ షీట్ కూడా మీకు ఇచ్చినట్టు అందరికీ ఎస్ఓటిఆర్ వృద్ధి రేటు మీరు గమనిస్తే ఇందాక నేను ప్రజెంటేషన్లో కూడా ఇచ్చాను ఇది చాలా ఇంపార్టెంట్ ఏ రాష్ట్రమైనా ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి రాష్ట్రము అనేది ఆ రాష్ట్రం యొక్క ఎస్ఓటిఆర్ మీద ఆధారపడుతుంది ఇవాళ మన దేశంలో చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సపోర్ట్ ద్వారా నడిచే రాష్ట్రాలు ఎక్కువ ఉంటాయి కేంద్రం నుంచి వచ్చేది ఎక్కువ రాష్ట్రం యొక్క ఆదాయం తక్కువగా ఉంటుంది వేరే మన రాష్ట్రానికి సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం ఎక్కువ కేంద్రం నుంచి వచ్చేటువంటిది తక్కువ ఇన్ఫ్యాక్ట్ కేంద్రానికి మనం కాంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది చాలా తక్కువ మీరు ఈ రంగంలో మనం చాలా చక్కటి అభివృద్ధిని మనం నమోదు చేసినాం మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇందాక నేను చెప్పినట్టు ముప్పై ఐదు వేల నూట నలభై ఆరు కోట్లుంటే ఈరోజు రాష్ట్రం యొక్క ఆదాయం అరవై ఆరు వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్లకు పెరిగాం అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ను మనము గత ఆరు సంవత్సరాల్లో నమోదు చేసినాం మీరు లాస్ట్ సిక్స్ ఇయర్స్ యావరేజ్ మీరు ఒకసారి గమనిస్తే తెలంగాణ లెవెన్ పాయింట్ ఫైవ్ టూతోని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది రాష్ట్రం యొక్క స్వంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో గత ఆరు సంవత్సరాల్లో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది మీరు దీని తర్వాత చూస్తే ఒరిస్సా నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ జార్ఖండ్ ఎయిట్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ ఉత్తర్ప్రదేశ్ ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో ఆంధ్రప్రదేశ్ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ రాజస్థాన్ సెవెన్ పాయింట్ సెవెన్ నైన్ వెస్ట్ బెంగాల్ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ బీహార్ సెవెన్ పాయింట్ టూ వన్ గుజరాత్ చూసినట్టయితే రెండు పాయింట్ ఐదు తొమ్మిది శాతం వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది మరి చాలామంది నాయకులు ఇలా బీజేపీ నాయకులు మమ్మల్ని రోజు విమర్శిస్తున్నారు రాష్ట్రం అధోగతి పాలైపోయింది రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది మరి ఇప్పుడు ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది ఏ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయిందో మీ సొంత రాష్ట్రం మోడీ గారి సొంత రాష్ట్రం యొక్క వృద్ధి రేటు రెండు పాయింట్ ఐదు తొమ్మిది శాతం అయితే మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో పదకొండు పాయింట్ ఐదు రెండు శాతం వృద్ధి రేటుతో విటు నంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఇది వాస్తవం ఈ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మీరు సో ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రగతి మనం సాధించాం ఈ ఫిగర్స్ ఇవేవి కూడా మేము సొంతకి ఇస్తున్నది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటి ఆధారంగానే ఈరోజు మేము ముందు పెట్టడం జరుగుతూ ఉంది ఇంకొక ఇంపార్టెంట్ది పదే పదే ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతుంటారు అప్పులు బాగా పెరిగినాయి రాష్ట్రం అప్పులు బాగా తీసుకున్నది అప్పుల రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మార్చిందని కూడా చెప్తుంటారు మేము ఇంతసేపు అభివృద్ధి గురించి చెప్పాం జిఎస్డిపిలో ఏం పెరిగాం పర్ క్యాపిటల్ ఇంకమ్లో ఎట్లా పెరిగినాం పవర్ కన్జంషన్లో ఎట్లా పెరిగినాం మన స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో ఎలా పెరిగాం ఇవన్నీ ఇప్పుడు మీ ముందు పెట్టాను నేను అప్పుల విషయంలో కూడా ఈరోజు వాస్తవాలు మీ ముందు పెట్టాలి అంటే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఒక గోబల్స్ ఒక అవాస్తవాలను పదే పదే ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే ప్రజల్ని నమ్మించాలనేటువంటి ధోరణిలో గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడడమో లేదా పరుష పదజాలాన్ని వాడడంతోనో ప్రజల్ని నమ్మించాలని చూస్తే నమ్మరు ప్రజలకు కూడా ఇవాళ అన్ని విషయాలు తెలుసు ఇలా ఇంటర్నెట్ ఫెసిలిటీ వచ్చిన తర్వాత ఆన్లైన్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత ప్రజల చేతుల్లో మొత్తం సమాచారం ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ పబ్లిక్ డొమైన్లో ఒకసారి వచ్చిన తర్వాత వాస్తవాలు ప్రజలు గమనించగలుగుతారు సో అప్పులలో కూడా ఈరోజు రాష్ట్రం అప్పుల ఊపులో కూరుకుపోయిందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఫ్యాక్ట్ రాష్ట్రాలకు అధికారమే లేదు మీరు ఎంత అంటే అంత అప్పు తీసుకునే అధికారం లేదు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఇరవై ఐదు శాతం పరిమితిని విధించడం జరిగింది దీన్ని వాస్తవానికి బ్రాడ్ పాలసీ ఇది కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటుంది రాష్ట్రాలు ఎంత అప్పులు తీసుకోవాలి రాష్ట్రాల యొక్క పరిమితులు ఏంటి ఈ నిర్ణయించేటువంటి అధికారం ఇలా కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటుంది ముఖ్యంగా రాష్ట్రాలకు ఈరోజు కేంద్రం ఇరవై ఐదు శాతం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ను మీరు దాటొద్దని చెప్పి వాళ్ళు రాష్ట్రాలకు చెప్పినారు కానీ తెలంగాణ రాష్ట్రం మీరు ఒకసారి గమనిస్తే ఆర్ వెల్ వితిన్ అవర్ లిమిట్స్ ఇరవై రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతంతో మనము ఇరవై ఐదు శాతానికి లోబడే ఉన్నాం మన జీఎస్డిపిలో మన రాష్ట్రం తీసుకునేటువంటి అప్పులు ఇరవై ఐదు శాతానికంటే మించి ఉండకూడదు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విధించినటువంటి పరిమితి ఇలా ఆ పరిమితిలోనే ఉన్నాం మనం ఈరోజు మన రాష్ట్రం తీసుకున్నటువంటిది మీరు గమనిస్తే ఇరవై రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతంతో ఉన్నాం నిజానికి ఇక్కడ మీరు గమనిస్తే చాలా రాష్ట్రాలు దాన్ని దాటిపోయినాయి ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలు మీరు గమనించినట్టయితే చాలా ధనిక రాష్ట్రంగా చెప్పుకునేటువంటి పంజాబ్ ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతంతో ఉంది ఇక్కడ మీరు గమనిస్తే మీ మీకు ఆ షీట్ కూడా అందించడం జరుగుతూ ఉంది పంజాబ్ ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు వెస్ట్ బెంగాల్ ముప్పై నాలుగు పాయింట్ ఆరు ఏడు రాజస్థాన్ ముప్పై నాలుగు పాయింట్ ఐదు నాలుగు ఉత్తర్ప్రదేశ్ ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఆంధ్రప్రదేశ్ ముప్పై రెండు పాయింట్ ఆరు ఏడు బీహార్ ముప్పై పాయింట్ ఏడు తొమ్మిది కేరళ ముప్పై పాయింట్ ముప్పై మధ్యప్రదేశ్ బియ్య బీజేపీ పాలిత రాష్ట్రం ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు గోవా ఇది మరో బీజేపీ పాలిత రాష్ట్రం ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఏడు జార్ఖండ్ ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది మూడు ఛత్తీస్గఢ్ ఇరవై ఏడు పాయింట్ సున్నా ఆరు ఇలా వెళ్తే తెలంగాణ ఇరవై రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతంతో ఈరోజు మనము పరిమితులకు లోబడి మాత్రమే ఉంది ఈ విషయాన్ని కూడా ఇవాళ మీరు ప్రతిపక్షాలు కొంత గమనించుకొని మాట్లాడితే మంచిదని కూడా నేను వారికి చెప్తా ఉన్నాను అంటే మన రాష్ట్రం అప్పులు చేసినా కూడా పరిమితులకు లోబడే చేసినాం చేసిన అప్పులను సద్వినియోగం చేసినాం కనుక ప్రాపర్గా దాన్ని ఖర్చు పెట్టినాం కనుక ఉత్పాదక రంగాల మీద పెట్టినం కనుక దాని యొక్క ఫలితాలే ఈరోజు జిఎస్డిపి పెరుగుదల క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుదల ఈరోజు రాష్ట్రం యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుదలకు ప్రభుత్వం ఆ తీసుకున్న అప్పులను కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులు కానీ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అద్భుతంగా ఉండడం వల్లనే ఈ యొక్క పురోగతి రాష్ట్రం సాధించింది లైక్ టు స్మాల్ ప్రెస్ మీట్ కోవిడ్ 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 వల్ల కొంత తగ్గింది బిఫోర్ కరోనా అంతకు ముందు ఇయర్ రిమార్కబుల్ గ్రోత్ ఉండడం వల్ల ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ లో తగ్గింది కానీ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు వీఆర్ అగైన్ నంబర్ వన్ ఇన్ సౌత్ ఇండియా ఆ పర్టికులర్ ఇయర్ లో ద గ్రోత్ వాజ్ హైయెస్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దెన్ ఆ గ్రోత్ మీద అగైన్ గ్రోత్ రిమార్కబుల్ గ్రోత్ మీద అగైన్ గ్రోత్ అన్నప్పుడు డెఫినెట్గా కొంత ఆ తేడా అంతకుమించి బట్ కంపారిటివ్లీ కంట్రీ గ్రోత్ రేట్తో చూసిన ఇతర రాష్ట్రాల గ్రోత్ రేట్తో చూస్తే కూడా విఆర్ ఎహెడ్ లెట్ మీ కంప్లీట్ ద మై ప్రెస్ మే దెన్ ఐ కెన్ ఆన్సర్ ఏమంటారు యూ వాంట్ టు కెన్ ఆస్క్ అంటే అవుట్ సైడ్ బడ్జెట్ ఆఫ్ స్పెండింగ్ సో ఆల్సో వెల్ వెల్ విత్ విత్ ఇన్ ఇన్ లిమిట్స్ ఇక్కడ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం దళిత బంధు ట్వంటీ థర్టీ థౌసండ్ క్రోర్ బడ్జెట్ లో పెడితే మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో సెవెంటీ అంటే ఇంట్రెస్ట్ గానీ సబ్సిడీస్ కానీ సాలరీస్టీ పర్సెంట్ పోతాయి ఖర్చు పెడతానికి ఏమి మిగులుతుంది మనకి అనేది పాయింట్ దానికి కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు కదా మనకు ఎన్నో అసెట్స్ ఉన్నాయి కొన్ని పనికిరానటువంటి అసెట్స్ ఉంటాయి దానికి కూడా ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి దళిత బంధు అనేటువంటి దాన్ని ఇదేదో ప్రజలకు ఇస్తున్నారు అని మీరు చూస్తున్నారు నేను అట్లా మేము అట్లా చూడటం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఆ కుటుంబాలు దళిత బంధు ద్వారా వాళ్ళు చేసేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏ రంగం అయితే ఎంచుకొని అది పారిశ్రామిక రంగం కావచ్చు ట్రాన్స్పోర్ట్ రంగం కావచ్చు డైరీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది కూడా రాష్ట్ర సంపదలో అవుతుంది కదా అగైన్ దే విల్ బి కాంట్రిబ్యూటింగ్ టు ద స్టేట్ జిఎస్డిపిను మేము ఇస్తున్నటువంటిది వాళ్ళు ఏదో ఒక రంగం మీద పెట్టుబడి పెడతారు వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు జరుగుతుంది అక్కడ వారికి ఉపాధి దొరుకుతుంది ఇప్పుడు వాళ్ళు ఒక డైరీ తీసుకున్నారనుకోండి పాలు పోస్తారు పాలు పోయడం ద్వారా ఏమవుతుంది రాష్ట్రం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది కదా మన యొక్క జిఎస్డిపి పెరుగుతుంది వాళ్ళ పర్క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది వాళ్ళ ఆదాయం పెరుగుతుంది మనము దళిత బంధు అనేటువంటిది ఆ కుటుంబాలకు చేసే సహాయంగా కాదు మనం చూడాల్సింది అది చూడాల్సింది రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగం అవుతుంటారు మన జిఎస్డిపి పెరుగుదలలో ఆ ఉత్పత్తులు కూడా భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది బట్ ఎట్లా ఇస్తారనేది మీరు చూడండి ఇలాంటి క్వశ్చన్సే ఇలాంటి 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 క్వశ్చన్స్ మేము కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఐ వాజ్ ఇరిగేషన్ మినిస్టర్ అందరూ అనేవాళ్ళు అసలు ఇది మేము బతుకుండంగా ఈ మల్లన్న సాగర్ను చూస్తామా మేము ఈ ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం భూములు తీసుకుంటా ఉంది ఇంకా కొంతమంది అయితే అసలు ఇదంతా కూడా వృధా కాంట్రాక్టర్లు బతికించడానికి చేస్తున్నారు ఇలాంటి మాటలే ఇదే ప్రతిపక్షాలు మాట్లాడినాయి బట్ ఆ మాటలన్నిటికీ సమాధానం నిన్నటి ఫలితం మీరు చూశారు కదా నీళ్ళు పోస్తూ ఉంది కదా సో ఇట్లాంటి విషయాలు ఇట్లాంటి విషయాలు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఎన్నో మార్గాలు ఉంటాయి ఎన్నో అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది దాన్ని చేయాలనేటువంటి కృతనిశ్చయంతో వారు ఉన్నారు పట్టుదలతో వారు ఉన్నారు డెఫినెట్గా రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కూడా దళిత కుటుంబాలకు ప్రభుత్వం అందించి తీరుతుంది దాని దాన్ని హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు ఒక కుటుంబానికి ప్రభుత్వం నేను ప్రెస్ మీట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకేమైనా ఉంటే మీరు అడగండి ఒకటి రెండో రిక్వెస్ట్ కూడా ఏంటంటే మేము చాలా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పెట్టినాం జనరల్గా ఏమైతుందంటే మీరు కూడా చాలా అనుభవం వచ్చినారు సీనియర్స్ వచ్చినారు థ్యాంక్ యూ వెరీ మచ్ నార్మల్గా ఏమైందంటే ఒక సెన్సేషనల్ కామెంట్ ఏదైనా చేస్తే ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్ని కూడా సైడ్ లైన్ అయిపోతాయి అసలు విషయం పోయి కొసరు విషయం ముందుకు సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ ప్లీజ్ ప్రజెంట్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ రేపు ప్రజల ముందు పెట్టండి ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను చెప్పినటువంటివి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కాదు కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెప్పినాం కేంద్రం డిక్లేర్ చేసిన లెక్కలే చెప్పినాం దేశం కంటే మన రాష్ట్రం ఎంత అభివృద్ధిలో ముందుకు ఉంది అనేటువంటి విషయాలు చెప్పాం ఇవాళ ఎంతసేపు బీజేపీ నాయకులు జబ్బలు తెరుచుకుంటున్నారు మేము ఇట్లా చేసినాం అంటే అట్లా చేసినాం ఏమి అంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కంటే పతనా స్థితిలో ఉంది ఇవ్వ ఇది మీరు చేసేది ఇదే కదా మీరు చేసింది సో మిత్రులారా నేను ఒక్కసారి లెట్ మీ లెట్ మీ కంప్లీట్ మై ప్రెస్ మీట్ దెన్ ఐ కెన్ ఆన్సర్ మై యోర్ క్వశ్చన్స్ బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత వరకు మనం లెట్స్ కన్ఫైన్ టు దిస్ సబ్జెక్ట్ వంద శాతం ధనిక రాష్ట్రం ఎప్పుడైనా తెలంగాణ ధనిక రాష్ట్రమేనే దాంట్లో మేమే వెనకం పోతలేం అన్న ఇప్పుడు మీరు చూసింది కదా ఎస్ఓటీ అది డెఫినెట్గా వీ హ్యావ్ ఎ విజన్ గవర్నమెంట్కు ఒక రోల్ ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది మీరు చూడండి ఎస్ఓటీఆర్లో వీఆర్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో లాస్ట్ సిక్స్ ఇయర్స్లో వీ హ్యావ్ అచీవ్డ్ రిమార్కబుల్ గ్రోత్ ఇందాక నేను చెప్పిన లెవెన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్తోని స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో వీ స్టూడ్ నెంబర్ వన్ వేర్ యాజ్ గుజరాత్

మన ఉత్పత్తులు పెంచుకోవడానికి పేద వర్గాలకు సహాయం చేయడానికి ఉపాధి కల్పన పెరగడానికి రాష్ట్రం యొక్క సంపద పెరగడానికి సంపదను పెరగాలి సంపదను పేదలకు పంచాలి అన్నది ప్రభుత్వం యొక్క విధానం సార్ మిత్రులారా సార్ షేరింగ్ లో సౌత్ స్టేట్స్ అన్యాయం జరుగుతుంది అనేది ఒక వాదన ఉంది మిత్రులారా ఇందాకనే నీకు ఐ టోల్ యూ అప్పుల్లో మన రాష్ట్రం విఆర్ వెల్ విత్ ఇన్ ద లిమిట్స్ అని మీకు ఇందాక చెప్తూ మనకంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల పేర్లు కూడా లెక్కలు నేను వెల్ ఉన్నాం మనం ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం మీద ఒక సీరియస్ ఎలిగేషన్ చేస్తున్నారు రాష్ట్రంలో ఉద్యోగులకు టైం కు జీతాలు ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం ఎలా దళిత బంధు కానీ ఇట్లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుంది జనాలు గుర్తు ఆలోచించుకోవాలంటున్నారు ఏం చెప్తారు నవీన్ గారు కిషన్ రెడ్డి గారు ఆశీర్వాద యాత్ర పెట్టుకుని వచ్చినారు సంతోషం వారు కేంద్ర మంత్రి అయినరు మన రాష్ట్రం నుంచి చాలా సంతోషం వారికి అభినందనలు కానీ రాష్ట్రానికి రావాల్సినవి వారు తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది రాష్ట్ర విభజన చట్టంలో మనకు ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామన్న దాని గురించి మాట్లాడమనండి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడమనండి ఐటీఐఆర్ని ఎందుకు రద్దు చేసిందో దాన్ని పునరుద్ధరించే దాని మీద మాట్లాడమని చెప్పండి అయ్యా కిషన్ రెడ్డి గారు మేము వృద్ధి చేసినాం వృద్ధి చేసినాం అంటున్నారు ఏ రంగంలో వృద్ధి చేసినారు మీరు పలానా రంగంలో వృద్ధి చేసినామని చెప్తే మేము సంతోషపడతాం వృద్ధి చేశారు బీజేపీ ప్రభుత్వం వృద్ధి చేయలేదని అనను కానీ వారు పెట్రోల్ ధరలను పెంచడంలో మాత్రం గణనీయమైనటువంటి వృద్ధిని సాధించారు రాష్ట్రం నాడు డెబ్బై రెండు రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఈరోజు నూట ఐదు రూపాయలకు నలభై ఆరు శాతం ధరల పెరుగుదలలో వృద్ధి సాధించారు డీజిల్ ధరల్లో కూడా మీరు గమనిస్తే రాష్ట్రం ఏర్ప రెండు వేల పద్నాలుగు పదిహేను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాడు యాభై ఏడు రూపాయలున్న డీజిల్ ధర ఈరోజు తొంభై ఏడు రూపాయలకు పెంచడంలో మాత్రం వృద్ధిని సాధించారు బీజేపీ ప్రభుత్వం ఇలా పెట్రోల్ ధరల పెంపుదలలో బీజేపీ ఏడేళ్ల పరిపాలనలో వృద్ధి నలభై ఆరు శాతం డీజిల్ ధరల పెంపుదలలో వృద్ధి డెబ్బై శాతం అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల పేద ప్రజల నడ్డీ విరిచేటువంటి పనిలో గ్యాస్ సిలిండర్ ధరలో కూడా బ్రహ్మాండమైన వృద్ధి రెట్టింపు వృద్ధి సాధించారు సబ్జెక్టు కరెక్షన్ కానీ నాకున్న సమాచారం మేరకు ఆ రోజు నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ తొమ్మిది వందల యాభై అయింది ఆల్మోస్ట్ డబుల్ చేసినారు అంటే మీరు ఆ రోజు ఏం చెప్పింది ఇదే బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పదిహేనులో గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టు ఓటేసేటప్పుడు దండం పెట్టిపోయి ఓటేయమని చెప్పింది ఇప్పుడు ఏం చెప్పాలి నాలుగు వందల యాభై రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇలా తొమ్మిది వందల యాభై రూపాయలకు పెంచారు ఇక్కడ మాత్రం వృద్ధి సాధించింది కదా కిషన్ రెడ్డి గారు ఇది ఎందుకు చెప్తలేరు మీ ఆశీర్వాద యాత్రలో మేము పెట్రోల్ ధరల పెంపుదలలో వృద్ధి డీజిల్ ధరల పెంపు వృద్ధి గ్యాస్ ధరల పెంపుదలలో వృద్ధి ఇక్కడ ఇంకొక వృద్ధి కూడా సాధించారండి ఇంకొక వృద్ధి ఏంటంటే మైనస్ వృద్ధి అది ఇంతకుముందు గ్యాస్ సిలిండర్లు పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తాము రెండు వందల యాభై రూపాయలు ఒక సిలిండర్ మీద ప్రతి కుటుంబానికి పన్నెండు సిలిండర్లకు రెండు వందల యాభై రూపాయలు క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు అక్కడ కూడా వృద్ధి సాధించారు ఏంటంటే నెగిటివ్ వృద్ధి ఏంటంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నలభై రూపాయలకు తగ్గించారు సిలిండర్ ధర పెరిగింది సబ్సిడీ తగ్గింది ఇవ్వ ఇక్కడ మాత్రం వృద్ధి సాధించారండి దీని మీద ఎందుకు మాట్లాడరండి నాలుగు వందల యాభై ఉన్న సిలిండర్ ధరను తొమ్మిది వందల యాభై రూపాయలు చేస్తుంది రెండు వందల యాభై ఉన్న సబ్సిడీని మాత్రం నలభై రూపాయలకు తగ్గిస్తుంది దీని గురించి ఎందుకు మాట్లాడరు ఒకవైపు ఒకవైపు సబ్సిడీ తగ్గింది మరొక వైపు గ్యాస్ యొక్క కాస్ట్ స్టేట్ ఈస్ ఆల్సో బెనిఫిటింగ్ కదా బికాస్ ఆఫ్ దిస్ ఇంక్రీజ్ ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ బట్ మీరు ఒక్కసారి గమనిస్తే సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎగ్జాక్ట్ నంబర్ నాకు తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రం పెంచింది ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచింది ఐ థింక్ ట్వంటీ సిక్స్ టైమ్స్ ఏ ఉండదు ట్వంటీ సిక్స్ టైమ్స్ పెంచినారు ట్వంటీ సిక్స్ టైమ్స్ పెంచారు మేము మాత్రం ఒక్కసారే పెంచినాం ఇరవై ఆరు సార్లు పెంచిన ఘనత కేంద్ర ప్రభుత్వం ఒక్కసారే పెంచినాం మేము కానీ కేంద్రం ఇరవై ఆరు సార్లు పెంచింది కేంద్రం ఎంత పెంచింది అనేది కూడా చెప్పినాయి కదా డెబ్బై రెండు రూపాయల నుంచి మీరు నూట ఐదు రూపాయలకు పెంచినారు కదా మరి అది ఎంత పర్సెంటేజ్ పెరిగింది ఫార్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది దాని మీద ఎందుకు మాట్లాడారు డీజిల్ సెవెంటీ పర్సెంట్ పెరిగింది దాని ఇంపాక్ట్ ఎంత ఉంది అన్ని రంగాల మీద నిత్యావసర వస్తువుల మీద ఉంది పేద ప్రజల మీద ఉంది ఇవాళ అన్నిట్లలో పెరిగింది ఇవాళ కిషన్ రెడ్డి గారు మీరు అన్నట్టు వృద్ధి సాధించింది దేంట్లో వృద్ధి సాధించింది ఏం ఏం సాధించేది కరెక్ట్గా ఒకటి గట్టిగా చెప్తాం మనం దే ఏ రంగంలో సాధించదు బైసాబ్ ఇవాళ ఆస్తులు అమ్మడంలో మాత్రం వృద్ధి సాధించింది బీజేపీ ప్రభుత్వం ఏది అమ్మలేదు ఈరోజు మీరు అమ్మ చెప్పండి రోడ్లు అమ్మిన విమానాశ్రయాలు అమ్ముతున్నారు రైల్వే స్టేషన్లను అమ్ముతున్నారు నవరత్నాలను నమ్ముతున్నారు ఎల్ఐసీని అమ్ముతున్నారు బిఎస్ఎన్ఎల్ని అమ్ముతున్నారు మీరు అన్ని అమ్మకానికి పెట్టింది కదా ఇవాళ ఏం 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 సాధించిండ్రు ఇప్పుడు ఇందాక మీరు చూసిన జిఎస్డీపీలో మైనస్ ప్రైమరీ సెక్టార్లో మైనస్ పర్ క్యాపిటల్ ఇన్కంలో తగ్గుదల ఈరోజు ఈ అన్ని రంగాల్లోనేమో తగ్గుదల ధరలు మాత్రం పెరుగుదల భారతదేశం కంటే బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి బలహీనపడము ఈ రాష్ట్రం ఈ దేశం ముందుకు పోయినట్టా ఈ దేశం పోయినట్ట దీనికి సమాధానం చెప్పాలి కదా ఇలా ఏ రంగంలో వచ్చారు మీరు మీరు ధరలలేమో డీజిల్ పెట్రోలు గ్యాస్ల ధరలు ఏమో పెరుగుతున్నాయి దేశం యొక్క జీడిపి తగ్గుతుంది దేశం యొక్క పర్క్యాపిటల్ ఇన్కమ్ తగ్గుతుంది దేశం యొక్క ప్రైమరీ సెక్టార్లో గ్రోత్ తగ్గుతుంది ఇవాళ రాష్ట్రంతో కంపేర్ చేస్తే తెలంగాణ రాష్ట్రంతో చూస్తే అన్ని రంగాల్లో తక్కువనే ఉంది కదా మీరు అట్లనే అదేవిధంగా సెస్ రూపంలో ఇవాళ మా అడ్వైజర్ గారు ఇస్తా ఉన్నారు ఎంత పర్సెంట్ సార్ ఇది ఇంక్రీజ్ ఇన్ సెస్ సిక్స్టీన్ రూపీస్ సెస్ రూపంలో ఈరోజు పెట్రోల్ డీజిల్ మీద పదహారు రూపాయలు భారం వేసినారు ప్రజల మీద బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడు సంవత్సరాల్లో సెస్ రూపంలో వేసినటువంటి భారం పదహారు రూపాయలు ఒక లీటర్ పెట్రోల్ ఒక లీటర్ డీజిల్ మీద వేసినటువంటి భారం అదేవిధంగా ఇదేంటి సార్ డిజిల్ ఇన్వెస్ట్మెంట్ శాఖ అది అది వెంటనే పెట్టిన మనకు కూడా ప్రైజ్ ఇస్తామన్నారు కదా మా అడ్వైజర్ గారు చెప్తున్నారు ఏంటంటే దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టమంటే పెట్టలేదు కానీ ఒక డిజిన్వెస్ట్మెంట్ శాఖ మాత్రం పెట్టినారు అంటే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టేటువంటి శాఖ మాత్రం పెట్టినారు దాంట్లో రాష్ట్రాలకు కూడా ఆఫర్ ఇచ్చిండ్రు మీరు కూడా తొందరగా అమ్మండి మీకు కూడా ప్రైజ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు ఒక ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది కేంద్రంలో ఏ రాష్ట్రాలైతే వారి వారి రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను మీరు అమ్మకానికి పెడతారో ఆ రాష్ట్రాలకు ప్రైజ్ ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ కమ్ ఫస్ట్ ఏ సీలింగ్ ఆఫ్ ఎ థౌజండ్ క్రోర్స్ పర్ స్టేట్ సిక్స్ థౌజండ్ క్రోర్స్లో థౌజండ్ ఇస్ ద అప్పర్ సీలింగ్ ఫర్ ఎ స్టేట్ సో మీరు అమ్మితే మీకు వెయ్యి కోట్ల ప్రైజ్ ఉంది సో అయితే మిత్రులారా మరి ఈరోజు మేము కోరేది కోరేదొక్కటే మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు ఏంటంటే ఒకరికి మించి ఒకరు విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకటేమో వితిన్ ద పార్టీ ఇంకోటేమో ఎమాంగ్ ద పార్టీస్ ఒకటేమో బీజేపీలో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారి మీద పై చేయి సాధించాలనో బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారి మీద పై చేయి సాధించాలనో విమర్శలు చేసే ప్రయత్నం లేదా రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అంటే మేమే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ బీజేపీలు కూడా ఈరోజు విమర్శలు చేస్తూ వస్తున్నారు అసలు వాళ్ళు దేనికి ప్రత్యామ్నాయం ద్వితీయ స్థానం కోసం ఎవరు ప్రత్యామ్నాయమో మీరు కొట్లాడుకోవాలి ఈ రాష్ట్రంలో ప్రథమ స్థానంలోకి ఎప్పుడు రాలేదు కేసీఆర్ గారు ఉన్నంత కాలం టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీయే ప్రథమ స్థానంలో ఉంటుంది ప్రభుత్వంలో ఉంటుంది మీరు అని మీరు మాట్లాడే మాటలు ఏంటంటే మేము రెండో స్థానంలోకి వెళ్ళాలి మేము రెండవ స్థానంలోకి వెళ్ళాలని రెండో స్థానం కోసం కాంగ్రెస్ బీజేపీలు పోటీ పడుతున్నట్టే కానీ మొదటి స్థానం కోసం మాత్రం దరిదాపులో కూడా మీరు ఎవరు లేరు రారు కూడా ఇవాళ మేము మీతో కూడా కోరేందంటే బేసికల్లీ వాళ్ళకి ఒక ఇష్యూ ఏంటంటే ప్రతిపక్షాలు గత ఆరేడు సంవత్సరాలుగా మీరు గమనిస్తే వాళ్ళు సమస్యలు లేవు వాళ్ళకి అసలు ప్రజా సమస్యలు లేకపోవడమే వారికి ప్రధానమైన సమస్యగా కనబడతా నాకు అందుకే మేము చాలా రోజుల నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నాం ప్రతిపక్షంలో పనిచేసినాం అసెంబ్లీలో మేము కూడా ఉన్నాం రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి మేము చూస్తే ఎప్పుడు అసెంబ్లీకి పోయినా ఫస్ట్ మొదటి రోజు ఎమ్మెల్యేలు ఏం చేసేవాళ్ళు ఖాళీ బిందెల ప్రదర్శన క్యాండిళ్ళు కందిళ్ళ ప్రదర్శన ఉన్నాయా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇప్పుడు గత ఏడు సంవత్సరాలుగా అసెంబ్లీకి వస్తున్నారు అందరూ వరికంకులు ఎండిపోయిన వరికంకులు పట్టుకొని వరి చేర్లను పట్టుకొని మక్క కంకులను పట్టుకొని అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వచ్చేవారు ఖాళీ కుండల ప్రదర్శన కందిళ్ళ ప్రదర్శన ఎండిపోయిన వరిచేర్లు బక్కచేర్లతో ఎమ్మెల్యేలు ప్రదర్శన చేసేవాళ్ళు ఇవాళ అవకాశం ఉందా మేమే నడిచినాం గన్ పార్క్ నుంచి అంబేద్కర్ నుంచి ఇందిరా పార్క్ నుంచి ఎమ్మెల్యేల కుండల యాత్రలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయా ఇవాళ దీనికి ఏంది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి అసలు వీళ్ళకి సమస్యలు లేకుండా పోయింది ఎజెండా లేకుండా పోయింది ప్రతిపక్షాలకు అందుకే పాపం కాంగ్రెస్ బీజేపీలు ఇవాళ బేస్లెస్ అయిపోయి బేస్లెస్ ఆరోపణలతోని కాలం వెలిబుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చారు గత ప్రభుత్వాలు ఏమో మేము ధర్నాలు చేస్తే ఏం చేసేవాళ్ళంటే ఓకే ఈసారి డ్రౌట్ కింద త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఐదు వందల కోట్లు ఇస్తున్నాం మూడు వందల కోట్లు ఇస్తున్నాం అని చెప్పేవాళ్ళు దట్ వాజ్ ది ఓన్లీ టెంపరీ వీ హ్యావ్ గివెన్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ మీరు అట్లా గమనిస్తే ఇలా మంచినీటి సమస్యకు మిషన్ భగీరథతో శాశ్వత పరిష్కారం సాగునీటి సమస్యకు భారీ ప్రాజెక్టులతో ఒక పరిష్కారం ఇవాళ రైతులకు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రతి కన్జ్యూమర్కు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా గత ప్రభుత్వాల హయాంలో పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ కాడ ధర్నాలు చేసింది కదా నేనే పోయి మాట్లాడినా అప్పుడు అపోజిషన్లో ఉండి ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తే మేము పోయి మాట్లాడేవాళ్ళం మాకు వారానికి మూడు రోజులు పవర్ ఆఫ్ ఉంది మేము ఉండాలన్నా ఏం చేయాలి మేము బ్యాంకులు ఎట్లా కట్టాలని పారిశ్రామికవేత్తలను ధర్నాలు చేయించిన చరిత్ర మీదైతే రైతులకు సైతం ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది అదేవిధంగా ఇవాళ వైద్యంలో కూడా మంచి పురోగతిని సాధించినాం కేసీఆర్ కిట్ కానీ కంటి వెలుగులు లాంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నాం ఇంకా ఈ సంవత్సరం వైద్య రంగం మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వరంగల్లో అద్భుతమైనటువంటి ఆసుపత్రి కానీ హైదరాబాద్ నలుగుమూలల నాలుగు ఆసుపత్రులు తెచ్చే కార్యక్రమం కానీ అంటే వైద్య రంగం మీద కూడా ఇవాళ ప్రభుత్వం చాలా ఫోకస్ చేసింది కొత్త జిల్లాల ఏర్పాటు మండలాలు ఇటు డివిజన్లు అంటే మొత్తంగా పాలన వికేంద్రీకరణ జరగడం ద్వారా కూడా అభివృద్ధి అనేటువంటిది బాగా వేగం పెంచి పెరిగింది పరిపాలన ప్రజలకు దగ్గరగా కూడా వచ్చింది ధరణితో కూడా ఇలా అనేక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒక తొంభై ఐదు శాతం వ్యవసాయ భూ సమస్యలకు ఒక పరిష్కారం దొరికింది వేగవంతంగా ఇలా పాస్బుక్కులు కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది రైతులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు దీనివల్ల ఎంతో మేలు జరిగింది ఇవాళ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించిన ఐ కెన్ ప్రౌడ్లీ సే భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో సారీ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా గ్రామ గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి జరిగిందా ఏ రాష్ట్రమైనా ఐకెన్ ఐఎమ్ ఛాలెంజింగ్ ది అపోజిషన్స్ ఇవాళ మన దేశంలో ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ మరియు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆల్మోస్ట్ బీజేపీ మరియు బీజేపీ మిత్రపక్షాలు అని పద్దెనిమిది బాబు పద్దెనిమిది రాష్ట్రాల్లో బీజేపీ బీజేపీ మిత్రపక్షాలు పరిపాలిస్తున్నాయి ఒక ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ మిత్రపక్షాలు పరిపాలిస్తున్నాయి మన రాష్ట్రంలో రోజు కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు నేను వారిని అడుగుతా ఉన్నా మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ మీ ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా సరే రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తుందా మేము పల్లె ప్రగతిలో చేసినట్టు గ్రామ గ్రామానికి ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ పల్లె ప్రకృతి వనము వైకుంఠ ధామము డంప్ యార్డు ఇవన్నీ కూడా నిర్మించినాం రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల గ్రామాలుంటే ప్రతి గ్రామంలో ఉంది మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి ఈ గ్రామం ఆ గ్రామం కాదు అది కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నా ఉంటుంది బీజేపీ సర్పంచ్ ఉన్నా ఉంటుంది ఏ పార్టీ సర్పంచ్ ఉన్నా ఉంటుంది ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలోనైనా ఉంటాయి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలని ముఖ్యమంత్రి గారు ఒక వైకుంఠ దాము ఒక డంప్ యార్డు ఒక ట్రాక్టరు ఒక ట్యాంకరు ఒక ట్రాలీ ఒక నర్సరీ ఒక పల్లె ప్రకృతి వనం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినాం ఇది గతంలో ఎవరన్నా చేసిందా నిజంగా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఈరోజు పల్లెల్లో కనబడుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవరు ప్రతి ఇంటికి మంచి నీటి సౌకర్యం శుద్ధి చేసినటువంటి త్రాగునీరు ఇస్తున్నాం క్వాలిటీ పవర్ ఇస్తున్నాం అండ్ కనీస సౌకర్యాలు మౌలిక సౌకర్యాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినాం ఇది ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా చూపిస్తారా వెళ్దాం ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోకైనా వెళ్దాం ఊరూరికి ట్రాక్టర్ ట్యాంకర్ ట్రాలీ నర్సరీ వైకుంఠధామం డంప్ యార్డ్ ఉన్నాయా నాకు చెప్పండి ఉంటే ఏ రాష్ట్రమో చెప్పండి వస్తాం మేము కూడా రెడీగా ఉన్నాం విమర్శలు చేయడానికి విమర్శలు చేయడం కాదు ఇవాళ ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధిస్తూ ఉన్నాం అందువల్లనే ఇవాళ ప్రతిపక్షాలకు అసలు సమస్య ఏంటంటే వాళ్ళకు నిజమైన ప్రజా సమస్యలు దొరకలేవు గతంలో పోరాటాలు ఏముంటుండే పోరాటాలు నీళ్ళ మీద కరెంటు మీద ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని లేదా ఎరువులు దొరుకుతలేవని సకాలంలో విత్తనాలు దొరుకుతలేవని పండిన పంట కొంటలేరని మంచినీళ్ళు వస్తలేవని ఇవాళ సమస్యలే లేవు ఉన్నాయి వాటిని పరిష్కరిస్తాం మెయిన్ ఇష్యూస్ మేము పరిష్కారం చేసినాం ఇంకా కొన్ని ఉన్నాయి దాని ప్రణాళికబద్ధంగా దెన్ గవర్నమెంట్ ఒకటి తర్వాత ఒకటి ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి ఇవాళ మేము ముందుకు పోతా ఉన్నాం ఆసరా పెన్షన్లు కళ్యాణలక్ష్మి కేసీఆర్ కిట్టు ఆరు కిలోల బియ్యం ఇలా అనేక కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం కానీ ఒక్క బాధ కలిగించే అంశం ఏంటంటే ఈవెన్ ఐఎమ్ అపీలింగ్ ఈ రాష్ట్ర పౌరులుగా మనం రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకోవాలి రాష్ట్రం అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించుకున్నాం సరే మేము మా ప్రభుత్వం చేసిన మంచి పనులు మీరు చెప్పబుద్ది కాబట్టి చెప్పకండి ఏం పర్వాలేదు కానీ రాష్ట్రం పరువు తీయద్దు రాష్ట్రం యొక్క గౌరవాన్ని తగ్గించద్దు దేశం ముందు రాష్ట్రం యొక్క గౌరవం పెరిగేటట్టుగా ప్రతిపక్షాలు ఉంటే ప్రజల్లో మీకు కూడా గౌరవం ఉంటుంది సరే ఏదైనా తప్పు అప్పులు చేస్తే విమర్శించండి వీ రిసీవ్ అదేవిధంగా ఇంకేదైనా స్పెసిఫిక్గా మీరు చెప్పాలనుకుంటే మాకు చెప్పండి కానీ మీ వీళ్ళ వ్యవహారం ఎట్లుందంటే వాళ్ళ విమర్శలు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు వాళ్ళు ఈ మధ్యలో వాళ్ళు చేసే విమర్శలు టీఆర్ఎస్ మీద అక్కస్తోనో టీఆర్ఎస్ మీద విమర్శలు చేయబోయి కొన్ని సందర్భాల్లో వాళ్ళు రాష్ట్రాన్ని అభాసు చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోయిందనో తెలంగాణలో తాలిబన్ల రాజ్యం వచ్చిందనో తెలంగాణ ఆగమైపోయిందనో తెలంగాణ అవినీతిమయమైపోయిందనో ఇట్లా రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు ఇది 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 రాష్ట్రాన్ని కించపరచడం కాదా రాష్ట్రం యొక్క గౌరవాన్ని తగ్గించడం కాదా ఇది రాష్ట్రాన్ని అభాసుపాలం దేశం ముందు అభాసు చేయడం కాదా ఇది ఏ రకంగా ప్రతిపక్షాలకు వాంఛనీయమని నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రజలు దీన్ని అనుకుంటున్నారా మీరు ఇట్లా మాట్లాడడం వల్లనే మీకు ప్రజలు మీరు పల్చనైపోతున్నారు ఇవాళ మనము పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రం తక్కువ సమయంలో దేశంలో మరో రాష్ట్రం సాధించినటువంటి విజయాలు సాధించడం కదా మీకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీ ముందు పెట్టినా దక్షిణ భారతదేశంలో పర్క్యాపిటా ఇంకంలో నెంబర్ వన్ జీఎస్డిపి వృద్ధి రేట్లో నెంబర్ వన్ ఎస్ఓటిఆర్లో వీఆర్ నంబర్ వన్ ఇన్ని అద్భుతమైన విజయాలు దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంటూ దేశంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నది తెలంగాణ వన్ షుడ్ ఫీల్ ప్రౌడ్ సరే మీరు మీకు మీరు ఎట్లాగో మెచ్చుకోలేరు మమ్మల్ని కానీ మీరు చేసే విమర్శలు రాష్ట్రం యొక్క స్థాయిని తగ్గించే విధంగా ఉండకూడదు రాష్ట్రం యొక్క పరువును తీసే విధంగా ఉండొద్దు మన తల్లిని మనం కించపరుచుకుంటామా మన రాష్ట్రాన్ని మనం బదనాం చేసుకోవడం సబబైనటువంటి విషయమా అందుకే ఇలా మీరు ఈ రకమైనటువంటి పరిస్థితి పాల్పడుతున్నారు కనుక ప్రజలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు విమర్శ విమర్శనాత్మకంగా ఉండని నో ప్రాబ్లం కానీ ఆ విమర్శ వాస్తవాలకు దగ్గరగా ఉంటే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు ఇలా మీరు అవినీతి జరిగిందని కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుండు ఇలా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఒక ఆయన అంటాడు మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అంటాడు మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని ఇంకొక బీజేపీ నాయకుడు మాట్లాడతాడు ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఇంకో నాయకుడు మాట్లాడతాడు మీ విమర్శలకు మీ ప్రభుత్వం మీ కేంద్ర మంత్రులే పార్లమెంట్ సాక్షిగా సమాధానం చెప్పింది కదా చెప్పలేదా మిషన్ భగీరథలో అవినీతి లేదని ప్రజలందరికీ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని తెలంగాణ రాష్ట్రాన్ని అభినందిస్తూ కేంద్ర మంత్రి గారే పార్లమెంట్లో స్వయంగా చెప్పిండ్రు మీ ప్రశ్నకు మీ మంత్రే సమాధానం చెప్పింది కదా పార్లమెంట్ సాక్షిగా చెప్పింది కదా మరి మిమ్మల్ని ఎట్లా నమ్మాలి ప్రజల్ని ఇవాళ ప్రాజెక్టులు మిషన్ కాకతీయలో అవినీతి లేదని పారదర్శకంగా పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రులే పార్లమెంట్లో చెప్పింది కదా ఇంతకంటే గట్టి సమాధానం ఇంకేం కావాలి మీకు ఒక రాష్ట్రం అభివృద్ధి జరిగిందా జరగలేదా అనడానికి ప్రతిపక్షాల తిట్లు కాదు కొలమానం దాని కొలమానం జిఎస్డిపి వృద్ధి రేటు క్యాపిట వృద్ధి రేటు రాష్ట్రం యొక్క ఆదాయ వృద్ధి రేటు రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల కల్పన అవి మేము చేస్తూ ఉన్నాం అవి మేము చేసినమా లేదా అనడానికి ఇప్పుడు మీ ముందు పెట్టినటువంటి గణాంకాలే సాక్షాధారం కదా ఇంతకంటే ఏం కావాలి అండ్ దీస్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ వాజ్ నాట్ గివెన్ బై అర్స్ ఇవి డి దీస్ ఫిగర్స్ ఆర్ డిక్లేర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇవి ఇవాళ మేము చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఇవాళ మీ ముందు ఉన్నాయి సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పద్ధతి ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశం అభివృద్ధి చెందిందా దేని మీదే చెప్తారు ఇలా అమెరికా అభివృద్ధిలో ఉందనో జపాన్ అభివృద్ధిలో ఉందంటే దేన్ని చూసుకొని చెప్తారు ఆ జీడిపి మీద పర్ పర్క్యాపిటల్ ఇన్కమ్ మీద ఓన్ ట్యాక్స్ రెవెన్యూ మీద విద్యా వైద్య ప్రమాణాల మీద మౌలిక సౌకర్యాలు లైక్ డ్రింకింగ్ వాటర్ అండ్ పవర్ సెక్టార్ మీద తలసరి విద్యుత్ వినియోగం మీద తదితర అంశాలే ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా అభివృద్ధికి గీటు రాయిగా పరిగణిస్తారు సో ఆ అంశాల మీదనే ఇవాళ దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉండి మొత్తం భారతదేశంలోనే మొదటి మూడు నాలుగు స్థానాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది అంటే ఇది కూడా ఎప్పుడు ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్రం ఏర్పడిన లేదు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇప్పటి వరకు చూస్తే గత ఆరు సంవత్సరాల్లో ఇందాక నేను పర్క్యాపిటల్ ఇంకంలో చూపించాను ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాష్ట్రాన్ని అధిగమిస్తూ ఏడు సంవత్సరాల్లో ఏడు రాష్ట్రాలను అధిగమించి భారతదేశంలో మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది రాష్ట్రం ఏర్పడ్డ నాడు పదో స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం ఏర్పడ్డ ఏడు సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రాన్ని అధిగమిస్తూ ఈరోజు మూడో స్థానానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఒక గీటు రాయి దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ దీన్ని ఎవరు కాదంటారు చెప్పమనండి కేంద్ర మంత్రినో కేంద్ర అని చెప్పమానండి ఈజ్ ఇట్ నాట్ ఫ్యాక్ట్ ఇది కేంద్ర ప్రభుత్వం అని చెప్పమానండి ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించిందా లేదా సో ఇట్లా మేము వివిధ రంగాల్లో తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా ఇందాక నేను ఇంకో పాయింట్ కూడా చెప్పినాను మీకు నేను జిఎస్డిపిలో వీఆర్ ద సిక్స్త్ హయ్యెస్ట్ కాంట్రిబ్యూటర్ భారతదేశం యొక్క జీడిపికి తెలంగాణ సిక్స్త్ హయ్యెస్ట్ కాంట్రిబ్యూటర్ వేరేస్ మనం మనం గమనిస్తే జియోగ్రఫికల్గా పదకొండవ స్థానంలో పాపులేషన్లో పన్నెండవ స్థానంలో ఉన్నాం అంటే మనకంటే పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి చాలా ఆ పెద్ద రాష్ట్రాల కంటే కూడా అధిక ఆదాయాన్ని ఈ దేశ సంపదకు సమకూరుస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు ఎప్పుడు చెప్పేవారు ఈ దేశాన్ని సాకుతున్న నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది తక్కువ కేంద్రానికి ఈ దేశానికి తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తున్నది ఎక్కువ అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పింది అసెంబ్లీలో ఇవాళ కేంద్రం ఏదో ఇచ్చింది కేంద్రం ఏదో ఇచ్చిందని కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు కేంద్రం ఇచ్చేది తక్కువ ఇవాళ కేంద్రానికి మనం ఇచ్చేది ఎక్కువ ఈ దేశాన్ని సాగుతున్న రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేట్ ఈస్ తెలంగాణ సార్ మన దగ్గర నేను ఐ కెన్ రిలీజ్ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఏ రాష్ట్రం ఎంతెంత ఇచ్చింది కూడా నేను తప్పకుండా ఇస్తాను ఇక్కడ మీరే చూస్తున్నారు కదా బాయ్ సార్ ఇప్పుడు సిక్స్త్ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ మనం అండ్ జనరల్గా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కేంద్రం మీద మనకి ఇచ్చింది అంటున్నారు కదా కేంద్ర అవసరాలు మనం ఇచ్చే ఆదాయం మీద తీసుకుంటున్నారు దేశ రక్షణ ఇవాళ కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా కే దేశ రక్షణ కావచ్చు దేశానిలో కొన్ని సెక్టర్స్ను వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసేటువంటి సెక్టర్స్కు మనమిచ్చే కాంట్రిబ్యూషన్ మీద కేంద్ర ప్రభుత్వం నడుస్తుంటుంది కానీ కేంద్రం ఏదో మనకిస్తుందంటే కేంద్రం ఇచ్చేది మన హక్కుగా మన వాటాగా మనకు వస్తున్నటువంటిదే తప్ప లేదా కొత్తగా వచ్చేటువంటిది ఏం లేదు ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ మోర్ ఇవి వాస్తవాలైనటువంటి విషయాలు సో మా మిత్రులతో నా మనవి ఏంటంటే దయచేసి కొంచెం ఈ ఫిగర్స్ రేపు ప్రజలకు అర్థమయ్యే సులభమైనటువంటి పద్ధతిలో మీరు వీటిని ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దన్నట్టు ఈ మధ్య ప్రతిపక్షాలు గోబల్స్ ప్రచారానికి పాల్పడ్డారు ఒక్కొక్కరు పెద్ద గొంతు చేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు మేము చెప్తున్నది ఏంటి మేము పెడుతున్నది ఓన్లీ ఫిగర్స్ పెట్టినాం మేము సాధించిన పురోగతిని పెట్టినాం ఇవాళ ఈ దేశంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రం కంటే ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కంటే తెలంగాణ ఎంత ముందున్నది ఎంత బాగా మేము గ్రోత్ రేట్ని అచీవ్ చేసినాం అనేటువంటి విషయాలు మేము ప్రజల ముందు పెట్టినాం ఇది ప్రభుత్వ పనితీరుకు గీట్ సార్ సార్ మినిస్టర్ గారు ఇప్పుడు మీరు సబ్ కమిటీ చైర్మన్ రెండు నెలలు అవుతుంది గవర్నమెంట్ నుంచి ఒక క్లియర్ కట్ ఫిగర్ పొజిషన్ ఇంతవరకు రాలేదు సో ఫిగర్స్ అన్ని కూడా రెడీ అయిపోయినాయి త్వరలోనే అది రాష్ట్ర కేబినెట్ కు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రజెంట్ చేస్తున్నాం దాంట్లో ఒక డిఫికల్టీస్ ఒక రెండు మూడు ఏమొచ్చినాయి అంటే ఈ మధ్యలోనే మనకు ఇది వచ్చింది ఏదో అంటే డిస్టిక్ట్ బైఫర్కేషన్ యాక్ట్ వచ్చింది కొత్త మనకు జిల్లాలకు సంబంధించి ప్రెసిడెన్షియల్ ఆర్డరు మనకు వచ్చింది దాంట్లో ఈ కొత్త జిల్లాల ఆధారంగా లోకల్ పోస్టు జోనల్ పోస్టు మల్టీ జోనల్ పోస్టు స్టేట్ పోస్టుగా చేయాలి సో రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఏమైందంటే ఆ జిల్లా ప్రజలకు తొంభై ఐదు శాతం ఖాళీలు ఆ జిల్లా ప్రజలకే ఉద్యోగాలు వస్తాయి ఏది జిల్లా పోస్ట్ అయితే జోనల్ పోస్ట్లో దాని రిజర్వేషన్ ఉంటుంది సో కొత్తగా వచ్చినటువంటి జోనల్ ఆధారంగా ఆ ఉద్యోగులను మనం బైఫర్కేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు దెన్ మనకు బ్రాడ్ ఫిగర్ వచ్చింది బట్ డిస్టిక్ట్ వైజ్ పోస్టు ఐడెంటిఫై చేయకపోతే మళ్ళీ ఏదైనా ఒక జిల్లాకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది మనకు బ్రాడ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటిది మేము లెక్క చేసినాం కానీ ఉమ్మడి జిల్లా ఆధారంగా అప్పుడు రిక్రూట్మెంట్ అయింది నౌ ఇప్పుడు వాళ్ళను కొత్త జిల్లాల ఆధారంగా వాళ్ళను బైఫర్కేషన్ ప్రక్రియ జరిగితే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు అనేటువంటివి గుర్తించాలి అది గుర్తించడం పూర్తి అయిపోతే అప్పుడు మనం నోటిఫికేషన్ ఇస్తే ఆ లోకల్ వాళ్ళకు ఎక్కువ లాభం జరిగేటువంటి అవకాశం ఉంది అండ్ అది కూడా మొత్తం ఎక్సర్సైజ్ పూర్తి అయిపోయి ఆల్మోస్ట్ తుది దశకు చేరుకున్నది వెరీ షార్ట్లీ వీ ఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఇట్ టు ద గవర్నమెంట్ మంత్రి గారు మంత్రి గారు అగ్రికల్చర్ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్స్ బిల్స్కు సంబంధించి మీరు ఇప్పుడు జీడి జిడిపి జిఎస్టిపి గురించి చెప్పారు రేపు ఆ చట్టాలు అమలు అయితే ఇదే జీఎస్డిపీ జీడిపిలో మన అగ్రికల్చర్ ఎలక్ట్రిసిటీ రంగాలు ఇదే విధంగా ఉంటాయని భావిస్తున్నారా అందుకే కదనే మా బాధ అంతా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలోనే తీర్మానం చేసింది కదా తెలంగాణ ప్రభుత్వము ఇవాళ మేము అగ్రికల్చర్ ఫ్రెండ్లీ స్టేట్ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక రైతు ఆయన రైతు బాంధవుడు రైతు కోసం పనిచేసే ముఖ్యమంత్రి గారు అందుకే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య తెచ్చిన రెండు చట్టాలు రైతుకు గుదిబండగా మారుతాయి ఇవాళ విద్యుత్ చట్టం కావచ్చు వ్యవసాయ చట్టం కావచ్చు ఈ రెండు చట్టాలను కూడా రద్దు చేయాలని ఈ రెండు చట్టాలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రభుత్వము అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేస్తూ వస్తున్నాం దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాం ఇది మంచిది కాదు రేపు ఏమైతాయి మీరు అన్న విద్యుత్ చట్టము ఆ విద్యుత్ చట్టంలో ఏమన్నారంటే వాళ్ళు వాడినటువంటి పదం విద్యుత్ చట్టంలో ఆడిట్ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఆడిట్ ఉండాలి అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఆడిట్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది ప్రతి వినియోగదారుడికి మీటర్ పెట్టి ఎంత కరెంటు వాడిండు అని లెక్క తేలితే ఆడిట్ అనే ఎనర్జీ ఆడిట్ అనేది జరుగుతుంది వెన్ యూ కెన్ డూ ఆడిట్ ఈరోజు మనము రైతులకు ఎట్లాగో ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం కదా దానికి మీటర్లు ఎందుకు ఫ్రీ కరెంటే అన్నప్పుడు మళ్ళీ మీటర్ పెట్టుడెందుకు లెక్క తీసుడు అని మీటర్లు లేకుండా ఈ రాష్ట్రంలో రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టంలో ఏమన్నది ఎనర్జీ ఆడిట్ చేయాలి అని ఒక యాక్ట్లో వాళ్ళు నిబంధన పెట్టినారు వెన్ ఆడిట్ ఈజ్ పాసిబుల్ కొలమానం ఏంటి ఆడిట్ జరగాలంటే లెక్క దియాలి ఎంత కరెంటు వాడినరో అని లెక్కదీయాలి లెక్కదీయాలంటే ఏం చేయాలి ప్రతి వ్యవసాయ బావి దగ్గర బోరు దగ్గర కరెంటు మీటరు పెట్టి ఏ రైతు ఎన్ని యూనిట్ల కరెంటు కాల్చిండో లెక్క తీయాలి ఇక్కడ డేంజర్ మీరు ఒక్కటి గమనించాలి వాళ్ళు రోజు సిలిండర్లు సబ్సిడీ మీద ఇచ్చేటప్పుడు ఏమన్నారు అరే మేము సబ్సిడీ మీద సిలిండర్లు ఇవ్వము అదే డబ్బును మీ అకౌంట్లో వేస్తాము ఎంతైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ను సబ్సిడీ రూపంలో మీ బ్యాంకులో వేస్తామన్నారు స్టార్ట్ చేసిండ్రు స్టార్ట్ చేసినప్పుడు రెండు వందల యాభై రూపాయల సబ్సిడీ ద డిఫరెన్స్ ఏదైతే ఉందో అకౌంట్లో వేసినారు మొదటి నెలలో రెండు నెలలో మూడు నెలలో వేసిండ్రు స్లోగా ఏం చేసిండ్రు సబ్సిడీని ఆ రెండు వందల యాభై నుంచి తగ్గిస్తూ తగ్గిస్తూ ఇప్పుడు నలభై రూపాయలకు తెచ్చిండ్రు రేపు కూడా మీటర్ పెట్టుండ్రి ఎనర్జీ ఆడిట్ అంటారు మీటర్ పెట్టినా ఏమంటారు చిన్నగా ఇవి ఇప్పుడు మీరు ఎట్లయితే గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని తగ్గించుకుంటూ వచ్చింద్రో రేపు ఎనర్జీ ఆడిట్ పేరు మీద బావుల దగ్గర బోర్ల దగ్గర మీటర్లు పెట్టి అక్కడ కూడా సబ్సిడీని తగ్గిస్తాము అని చెప్పి మళ్ళీ అగైన్ రేపు రైతుల మీద భారం వేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది అందుకే మేము దాన్ని వ్యతిరేకిస్తాం సార్ సార్ మంత్రి గారు ఈ వ్యవసాయ రంగం మీద ప్రభుత్వం గడిచినటువంటి ఏడేళ్లలో వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ఉంది పండించిన పంటను ప్రభుత్వమే కొంటా ఉంది కానీ పంట ఏదైతే ఉందో అది ఇతర రాష్ట్రాలకు కావచ్చు లేదంటే ఇతర దేశాలకు ఎగుమతి చేయడంలో కొంత సఫలం కాలేదు అందులో ఎక్కువ నష్టం వస్తూ ఉంది పంటంతా కూడా గోదాములలో ఉండిపోతుంది అన్నది ఒక టాక్ నడుస్తూ ఉంది దాని మీద ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్ అసలు ఇప్పుడు మీరు అంటున్నది లాభ నష్టాలు అనేటువంటివి ఏ రూపంలో చూస్తాం లాభ నష్టాలు అనేటువంటివి మేము చూసేది రైతుల జీవితాలు బాగుపడడంలో లాభంగా చూస్తాం మేము కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నష్టపోయినా రైతులు లాభపడడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం మీరు గమనిస్తే ఆ రోజు దేశంలో అతి ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాలు ఏవి అన్నప్పుడు పార్లమెంట్లో సమాధానం వచ్చేది తెలంగాణ అండ్ విదర్భ ఇవి దేశంలో అతి ఎక్కువ ఆత్మహత్యలు జరిగే ప్రాంతంగా అప్పుడు యూపీఏ ప్రభుత్వం అనేక సార్లు పార్లమెంట్లో చెప్పారు ఈ మధ్య ఎన్డీఏ ప్రభుత్వం ఇదే పార్లమెంట్లో ఆన్సర్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టినాయి కారణం ఏంటి రైతుకు భద్రత దొరికింది రైతుకు ఉచిత విద్యుత్తు దొరికింది రైతు బంద్ వచ్చింది రైతుకు కాళేశ్వరం ఇతర ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందినాయి సకాలంలో ఎరువులు విత్తనాలు అందుతున్నాయి పండిన పంటంతా ప్రభుత్వం కొంటుంది తద్వారా రైతుకు భరోసా దొరికింది కనుక ఇలా రైతు ఆత్మహత్యలు జరిగినాయి సో కొన్నిటికి పారామీటర్స్ లాభ నష్టాలు అనేటువంటివి ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే లాభంగా చూస్తుంది ప్రభుత్వం ప్రజల యొక్క ఆదాయం పెరగడమే ప్రమాణంగా చూస్తుంది ప్రభుత్వం అందువల్ల ఇక్కడ రైతు యొక్క జీవన ప్రమాణాలు పెరగడం రైతుకు భరోసా దొరకడం రైతుకు భద్రత దొరకడం ప్రమాణంగా తీసుకొని అవసరమైతే ప్రభుత్వం కొంత నష్టాన్ని భరిస్తుంది సార్ 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 రాష్ట్ర చె సార్ రాష్ట్ర సొంత ఆదాయం గణనీయంగా పెరుగుతుంది గణనీయంగా పెరుగుతుంది అని చెప్పారు కదా సార్ అదే సమయంలో అప్పులు కూడా పెరుగుతున్నాయి ఏదైనా స్కీమ్ అమలు చేయాలంటే ప్రభుత్వ ఆస్తులు అమ్ముతా అంటున్నారు ఏ రకంగా అర్థం చేసుకోవాలి దేశములో అత్యధిక ఆదాయం పెరిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మీకు లెక్కలతో సహా చెప్పాము సొంత ఆదాయాన్ని పెరుగుదలలో భారతదేశంలో అతి ఎక్కువ వృద్ధి రేటును నమోదు చేసి మొదటి స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం ఒకటి రెండు జిఎస్డిపిలో జీడిపిలో కూడా మనం భారతదేశ జీడిపికి కాంట్రిబ్యూట్ చేసే దాంట్లో ఆరో స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది సో మీరు ఇవన్నీ గమనించినప్పుడు ఇంకో మూడో విషయం మీరు అడిగిన ప్రశ్నది నేను ముందే సమాధానం చెప్పినా అప్పుల విషయంలో కూడా మనకంటే ఏ రాష్ట్రం ఎంత ఎక్కువ ఉందో కూడా చెప్పినాను ఇలా జిఎస్డిపి అప్పుల్లో చూసినట్టయితే పంజాబ్ ముప్పై ఆరు శాతం కాంగ్రెస్ పాలిత పంజాబ్ రాష్ట్రం ముప్పై ఆరు పాయింట్ ఆరు ఏడు శాతం అప్పులతో ఉంది బెంగాల్ ముప్పై నాలుగు శాతం రాజస్థాన్ ముప్పై నాలుగు ఉత్తర్ప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రం ముప్పై మూడు శాతం కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు విఆర్ వెల్ విత్ ఇన్ లిమిట్స్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ సార్ సార్ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు ఎంత? నెల నెల కట్టే వడ్డీలు ఎంత సార్? అన్ని వివరాలు కూడా సబ్మిట్ చేస్తాం బాయ్ సార్. డోంట్ वरी అసెంబ్లీ ప్రతి మంత్రి గారు మంత్రి గారు అసెంబ్లీలో మేము నివేదికలో పూర్తిగా పెడతాం. మంత్రి గారు వెరీ మచ్ అవైలబుల్ ఇన్ పబ్లిక్ డొమైన్ అంటే ఒకటి సి ఇన్‌కమ్ ఇస్ ఇన్‌క్రీసింగ్. వి ఆర్ రిజిస్టింగ్ ఇంప्रेसिव గ్రోత్ బట్ దేర్ ఇస్ నో యు నో इक्विटेबल డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. ఓవరాల్ వెల్త్ ఇస్ ఇన్‌క్రీసింగ్. సో గవర్నమెంట్ అండ్ అవర్ చీఫ్ మినిస్టర్ హాస్ సం ప్రియారిటీస్ మేము రైతు ప్రాధాన్యత అనుకున్నాం. యాభై ఐదు శాతం ఈ రాష్ట్ర ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు రాష్ట్రంలో మనుషుల ప్రాణాలు మాకు ముఖ్యం అనుకున్నాం ముందు రైతు ఆత్మహత్య లాగాలనుకున్నారు ముఖ్యమంత్రి గారు వీ హ్ అచీవ్డ్ ఇట్ ఈ ఆరు సంవత్సరాల్లో ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత వ్యవసాయం రైతు వీ హ్ అచీవ్డ్ ఇట్ థ్యాంక్ యూ